हेलो व्यूअर्स वेलकम टू अवर चैनल मन प्रारंभ आंध्रप्रदेश ज्योग्रफी आंध्रप्रदेश ज्योग्रफी मोदी चैप्टर एटे उ आंध्रप्रदेश ज्योग्रफी में उ फस्ट चैप्टर उ संबंधी विषय मैं स्टडी चाहे आंध्रप्रदेश उने चैप्टर इन भागा मन विभजन स्टडी चेयटन बटी मन केवर्त असल ईजी अर्थम होने दाने मन स्टडी चाहिए मुझे आंध्रप्रदेश उ నాలుగు భాగాలుగా విభజన చేసినప్పుడు అందులో ఉన్నటువంటి ఏ ఒక్క పార్ట్ కూడా మిస్ అవ్వకుండా మనం బాగా అర్థం చేసుకోగలుగుతాం ఎక్కువగా గుర్తుపెట్టుకోగలుగుతాం బిట్ మిస్ అవ్వకోకుండా ఆన్సర్లు చేయగలుగుతాం అంటే ఆంధ్రప్రదేశ్ ఉనికి ఎన్ని భాగాలుగా చదవాలి మనం ఇప్పుడు నాలుగు భాగాలుగా స్టడీ చేస్తాం అందులో మొదటి దాని పేరు ఏంటి అంటే పేర్లు రెండో దాని పేరు ఏంటి అంటే అక్షాంశాలు రేఖాంశాలు అనేటువంటి పేరుతో పిలుస్తాం మనం మూడో దాని పేరు ఏంటి అంటే జిల్లాలు నాలుగో దాని పేరు ఏంటి అంటే సరిహద్దులు ఎన్ని భాగాలు చేసినప్పటికి మనం అంటే ఫోర్ పార్ట్స్ ఆ ఫోర్ పార్ట్స్ ఏంటి అంటే పేర్లు అక్షాంశాలు రేఖాంశాలు జిల్లాలు అదే విధంగా సరిహద్దులు అని సంటం ఈ నాలుగు భాగాలతోటి ఉనికి అనేటువంటి చాప్టర్ మొత్తంగా కంప్లీట్ అవుతుంది అయితే లాస్ట్ టైం ప్రీవియస్ క్వశ్చన్స్ మనం తీసుకున్నప్పుడు ఉనికి అనే చాప్టర్ ని తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది అక్షాంశాల పరంగా ఏ రెండు అక్షాంశాల మధ్య కలదు అంటే అక్షాంశాలు రేఖాంశాలు ఇక వీడితో పాటు మనకు అడిగింది అత్యంత పెద్ద జిల్లా ఏంటి విస్తీర్ణం పరంగా అడవుల పరంగా కూడా పెద్ద అడిగాడు అలా జిల్లాల పరంగా తీసుకున్నప్పుడు కూడా వస్తాయి మనకి ఇక సరిహద్దుల్లో మనకు ఉన్నటువంటి ఒకటి భూ సరిహద్దు రెండు జల సరిహద్దు అంటే సముద్రంతో ఉన్నటువంటిది అదేవిధంగా వివిధ రాష్ట్రాలతో సరిహద్దును కలిగి ఎలా ఉన్నాం అనేటువంటి విషయాలను మనం తీసుకున్నప్పుడు సరిహద్దులు అనేటువంటి కంప్లీట్ అవుతాయి ఇలా మనకి ఏంటంటే పేర్ల దగ్గర నుంచి మొత్తం వివరాలు రావాలి అయితే ఆంధ్రప్రదేశ్ ఉనికిలో పేర్లు అనేటువంటి దానికి ప్రాధాన్యత ఉందా ఉంది కాకపోతే పేర్ల మీద మనకి చాలా తక్కువ క్వశ్చన్స్ వచ్చాయి కానీ భారతదేశానికి సంబంధించినటువంటి ఇదే పేర్ల మీద ఎక్కువ క్వశ్చన్స్ అడిగాడు మరి భారతదేశంలో పేర్లు అడిగితే ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి పేర్లు అడుగుతాడా అంటే అడుగుతాడని కన్ఫామ్ లేదు అడగడానికి కూడా కన్ఫామ్ లేదు మరి అడిగితే అడగవచ్చు అడగకపోతే అడగకపోవచ్చు కానీ మన రాష్ట్రానికి ఉన్నటువంటి పేర్లు ఏంటి అనేది మనకు తెలియకోకుండా ఉంటే మంచిదా అంటే ఎట్లాగో తెలిసి ఉంటేనే మంచిది కాబట్టి ముందుగా తెలుసుకుందాం ఇప్పుడు పేర్లు అనేటువంటి భాగాన్ని మనం తీసుకుంటే పేర్లలో నుంచి మనం కంటిన్యూషన్ అవుదాం అయితే ముందుగా పేర్లు అనేసి అన్నాం ఆ పేర్లు ఎన్ని ఉన్నాయి అనేసి అంటే ఇగో ఇవన్నీ పేర్లు సార్ మనకి ఆంధ్రప్రదేశ్ అనేటువంటి రాష్ట్రానికి ఎన్ని పేర్లు ఉన్నాయంటే ప్రస్తుతానికి ఏడు పేర్లు కనిపిస్తున్నాయి అయితే ఈ ఏడు పేర్లు కూడా దేని ఆధారంగా చేయాలి అంటే చారిత్రక ఆధారంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గల పేర్ల వివరణ ఆల్రెడీ రాసి పెట్టే మీకు టైం వేస్ట్ అవ్వకుండా చరిత్రక ఆధారంగా అంటే ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనికి మనం వెళ్ళినప్పుడు ఎంఏ సెకండ్ ఇయర్ హిస్టరీ పుస్తకాలను మనం చూసినప్పుడు వీటిలో పేర్లు ఎక్కువ కనిపిస్తాయి సార్ మనకి ముందుగా ఈ చరిత్రలో ఆధారంగా ఉన్నాయి కాబట్టి చారిత్రక పేర్లు అని చెప్పుకోవాలి మరి చారిత్రకమైనటువంటి పేర్లైనా మరి ఆంధ్రప్రదేశ్కి అఫీషియల్ నేమ్ అంటూ ఉండదా అంటే ఖచ్చితంగా అఫీషియల్ నేమ్ ఉండాల్సిందే లేకపోతే ఎలా మరి అఫీషియల్ నేమ్ అనేటువంటిది ఒక రాష్ట్రానికి ఎలా మనం నిర్ధారణ చేస్తామనేసి అంటే మన రాష్ట్రమేనే కాదుగా భారతదేశానికైనా సరే భారతదేశంలో ఉన్న ఏ రాష్ట్రమైనా ఏ కేంద్రపాలిత ప్రాంతమైనా సరే ప్రతిదానికి కూడా అధికారికమైన పేరు ఎవరు ఇస్తే వస్తుంది అంటే భారత ప్రభుత్వము ఇవ్వాలి భారత ప్రభుత్వం ఎలా ఇస్తుంది సార్ అనేసి అంటే మనకంటూ ఒక బుక్ ఉంది దాన్ని భారత రాజ్యాంగము ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటాం ఆ భారత రాజ్యాంగంలో ఆంధ్రప్రదేశ్ అనేటువంటి పేరు ప్రస్తుతానికి ఉందా అనేసి అంటే ఉంది అది నవ్యాంధ్రప్రదేశ్ అనేటువంటి పేరుతో ఉందన్నమాట ఇప్పుడు ఎందుకు తెలంగాణ అనేటువంటిది వేరైన తర్వాత అంటే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఏడవ పేరు నవ్యాంధ్రప్రదేశ్ లేదా ఆంధ్రప్రదేశ్ అనేటువంటి పేరు ఏదైతే ఉందో ఇది అఫీషియల్ మనకి మనం చెప్పుకోవడం నవ్యాంధ్రప్రదేశ్ అంటాం కానీ అది ఆంధ్రప్రదేశ్గానే మనకు పిలువబడుతుంది ఈ ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది ఇప్పుడు అఫీషియల్ నేమ్ మరి ఇదే ఆంధ్రప్రదేశ్ అఫీషియల్ అయితే ఇవన్నీ ఏమవుతాయి ఇప్పుడు హిస్టారికల్ అవుతాయి చరిత్ర ఆధారంగా వీటిని ఏం చేయాలంటే మనం స్టడీ చేయాల్సి ఉంటుంది ముందుగా చరిత్ర ఆధారంగా తీసుకుంటే భారత రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 3లో భారతదేశానికి సంబంధించినటువంటి పేర్లు కనిపిస్తాయి 1వ షెడ్యూల్ 4వ షెడ్యూల్లో కూడా మనకి ఏం కనిపిస్తాయి అనేసి అంటే రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు వాటిలో ఉన్నటువంటి విస్తరణ అంటే భౌగోళికంగా ఎంత శాతం ఆక్రమించింది విస్తీర్ణం పరంగా అనేటువంటిది ఆ ఆర్టికల్స్లో షెడ్యూల్స్లో కనిపిస్తాయి కాబట్టి రాష్ట్రానికైనా ఏ కేంద్రపాలిత ప్రాంతానికైనా సరే మనం ఏం చెప్పొచ్చు అనేసి అంటే అఫీషియల్ అధికారికంగా అంటే భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 3 అయితేనేమో ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడంలో కానీ అదేవిధంగా ఒక కేంద్రపాలిత ప్రాంతాన్ని ఏర్పాటు చేయాలన్నా సరే భారతదేశం లోపల ఉన్నటువంటి రాష్ట్రాల యొక్క విలీనము లేదా విభజన అది ఒకటి కావచ్చు రెండు కావచ్చు మూడు కావచ్చు అలా రెండు మూడింటిని కలపాలన్నా తీయాలన్నా పేర్లు మార్చాలన్నా విస్తీర్ణాన్ని మార్చాలన్నా సరే మనకేమొద్దు అనేసి అంటే ఆర్టికల్ 3 ఉపయోగిస్తాం ఆంధ్రప్రదేశ్ అనేటువంటి విభజన కూడా ఆర్టికల్ 3 ప్రకారమే జరిగింది కాబట్టి
आंध्र प्रदेश नेम अनेंटे आर्टिकल 3 అని చెప్పుకోవచ్చు లేదా అదే ఒకటో షెడ్యూల్ అదే విధంగా ఫోర్త్ షెడ్యూల్ లో మనం ఖచ్చితంగా ఏందన్నస అంటే రాష్ట్రాలు వాటికున్నటువంటి రాజ్యసభ లోక్సభ స్థానాలు వాటి యొక్క విస్తీర్ణాలు ఒకటో షెడ్యూల్ నాలుగో షెడ్యూల్ లో ఇవే కనిపిస్తాయి కాబట్టి ఇది ఆఫీషియల్ పేర్లకి ఇక చారిత్రకమైనటువంటి పేర్లు తీసుకుంటే ఏడు కనిపిస్తాయి ఇప్పుడు ఏడు పేర్లు కూడా చరిత్రలో ఒకదాని తర్వాత ఒకటి కంటిన్యూషన్ వస్తాయి సార్ మనం వీటిని స్టడీ చేద్దాం ముందుగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి మొదటి పేరు ఏందంటే ఆంధ్ర దేశం అనేసి అంటాం మొదటి పేరు ఏందంటే ఆంధ్ర దేశము రెండో పేరు ఏంటి వేంగి దేశము మరి మూడోదేంటి హైదరాబాద్ సంస్థానం దీన్నే మనం గోల్కొండ ప్రిన్సిపల్ స్టేట్ గోల్కొండ సంస్థానం అనే పేరుతో కూడా పిలుస్తాం తర్వాత మనకి ఇంకో పేరు ఉంది వడగర్ ఇది నెట్లో సెర్చ్ చేసినా సరే మనకు దొరకదు సార్ ఇది ఓన్లీ మనకి చరిత్ర పుస్తకాలలో లేదా ఎంఏ సెకండ్ ఇయర్ తీసుకోండి బుక్ హిస్టరీ అందులో మనకు కనిపిస్తుంది ఆంధ్ర రాష్ట్రం ఇంకెక్కడి నుంచి మనకు కామన్గా తెలుస్తుంది ఇది హైదరాబాద్ సంస్థానం ఒకటి ఆంధ్ర రాష్ట్రం ఒకటి ఆంధ్రప్రదేశ్ ఒకటి ఇవి మనకు కామన్గా కనిపించేటువంటి పేర్లు ఇలా మొత్తం కూడా ఎన్ని ఉంటాయి మనకు అనేసి అంటే సెవెన్ నేమ్స్ అనేటువంటివి ఉంటాయి ఇక దీంట్లో ఆంధ్రదేశం అనేటువంటి పేరు ఎప్పుడు ప్రాచుర్యంలోకి వచ్చింది అనేసి అంటే జనరల్గా మన వాళ్ళు ఏం చెప్తున్నారు అనేసి అంటే ఆంధ్రుల పాలన వలన ఆ ప్రాంతానికి ఆంధ్రదేశం అనేటువంటి పేరు వచ్చిందని అన్నాం మరి ఆంధ్రుల పాలన అనేసి అన్నాం అసలు ఆంధ్రులు ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు తెలియాలా వద్దా ఖచ్చితంగా తెలియాల్సింది మరి ఆంధ్రుల యొక్క వివరణ తెలియాలి అనేసి అంటే ఖచ్చితంగా మనం చరిత్రలోకి వెళ్లాల్సిందే ఇంకా అందుకోసమనే చరిత్ర ఆధారంగానే రాసిపెట్టుకున్నాం మనం అయితే ఆంధ్రుల చరిత్రను ఆధారంగా చేసుకోవాలనేసి అంటే ముందు ఆంధ్రులు ఎవరు అన్న సంగతి మనకు తెలియాలి ఆంధ్రులు ఎవరు అనేసి అంటే ఆంధ్రులు ఆర్యుల యొక్క సంతతికి సంబంధించిన వారు అని ఎక్కడ రాయబడింది అంటే ఐతరేయ బ్రహ్మాణం అనేటువంటి పుస్తకం ఎక్కడ అంటే ఇది ఐతరేయ బ్రాహ్మణం ఈ ఐతరేయ బ్రాహ్మణ అనేటువంటి పుస్తకంలో మనకి ఇది కనిపిస్తుంది ఈ ఐతరేయ బ్రాహ్మణం సంబంధించినటువంటి దాంట్లో ఆంధ్రులు ఎవరికి సంబంధించిన వాళ్ళంటే ఆర్యుల సంతతికి సంబంధించిన వాళ్ళని వీళ్ళు విశ్వామిత్రుడి యొక్క సంతతిగా విశ్వామిత్రుడి చేత వీళ్ళు శపించబడి వీళ్ళు ఏం చేస్తారంటే దక్షిణ భారతదేశానికి వచ్చి ఆంధ్రులుగా పిలువబడుతున్నారు అనేటువంటి వివరణ ఇందులో కనిపిస్తుంది అయితే దీనికి సంబంధించినటువంటి గ్రంథం ఇదే కానీ దీనికి సంబంధించినటువంటి వివరణ మనకు రామాయణంలో కూడా కనిపిస్తుంది మరి అందులో ఎందుకున్న సార్ అనేసి అంటే ఈ యొక్క చరిత్ర మొత్తాన్ని మనం స్టడీ చేసినప్పుడు ఐతరేయ బ్రాహ్మణం అనేది రామాయణంలో ఒక పార్ట్గా కూడా మనకు కనిపిస్తుంది ఇలా ఐతరేయ బ్రాహ్మణానికి సంబంధించినటువంటి వివరణలో కనిపిస్తుంది అదే రాజులకు సంబంధించినటువంటి శిలాశాసనాలలో కూడా కనిపిస్తుంది అయితే ఈ ఆంధ్రదేశానికి సంబంధించినటువంటి హిస్టరీ వీళ్ళు దక్షిణ భారతదేశానికి వచ్చి ఆంధ్రులుగా పిలువబడ్డారనుకున్నాం ఆంధ్రులుగా పిలువబడినటువంటి వీళ్ళు దక్షిణ భారతదేశానికి శపించబడి వచ్చారనుకున్నాం అయితే ఏ కాలంలో వచ్చారు వీళ్ళకి సంబంధించినటువంటి వివరణ ఏంటనేది ఒక దశ స్టడీ చేద్దాం అయితే ముందుగా ఈ చరిత్రలోకి వెళ్ళినప్పుడు ఒక్కోటి అంటే ఏ కాలంలో ఏ పేరు వచ్చింది ఎలా అనేది మనకు మంచి క్లారిటీ ఉండాలంటే చరిత్ర మొత్తాన్ని ఒకసారి స్టడీ చేద్దాం మనకి ఈ చరిత్ర అనేటువంటిది ఎంత హార్డ్ వర్క్ చేసి చదివినా సరే మన వాళ్ళకి ఏంటంటే కన్ఫ్యూజన్ అనేది కామన్గా ఉంటుంది కానీ కన్ఫ్యూజన్ లేకోకుండా ఈ పార్ట్ అనేదాన్ని మీరు మంచిగా జాగ్రత్తగా గమనిస్తే మొత్తం లింకప్ అనేది మీకు తెలిసిపోద్ది హిస్టరీ మీద మంచిగా కమాండింగ్ వస్తుంది ఒకసారి చూడండి ముందుగా భారతదేశ చరిత్రలోకి వెళ్తే మనకున్నటువంటి పురాతనమైన నాగరికత ఏంటంటే సింధు నాగరికత అంటాం ఈ నాగరికత అప్పుడు మనకి భారతదేశంలో సింధు అనేటువంటి నది ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి జనాభా వీళ్ళని ఓడించేసి స్థాపించినటువంటి సామ్రాజ్యం ఏంటంటే ఆర్య నాగరికత అంటాం అయితే ఈ రెండు కూడా పురాతనమైనటువంటి భారతదేశపు నాగరికతలుగా చెప్పుకుంటాం అయితే ఆర్య నాగరికత కాలానికి వచ్చేసరికల్లా ఆర్యులు రాసుకున్నటువంటి గ్రంథాలు ఏంటంటే వేదాస్ అనేసి అంటాం ఈ వేదాలు ఎప్పుడైతే బయటకు వచ్చినాయో ఈ వేదాలలో అక్కడ ఉన్నటువంటి ఆర్యుల్లో మొత్తం కూడా తెగలు తెగలుగా వేరైపోయేసి శూద్రులని మీ అందరూ తెలిసినటువంటిది ఏది బ్రహ్మ యొక్క భుజాల నుంచి అదేవిధంగా నోటిలో నుంచి పొట్టలో నుంచి కాళ్ళలో నుంచి అలా మనకి ఏంటనేసి అంటే వేదాలలో రాసుకొని కొన్నేమో హీనమైన జాతులుగా కొన్నేమో మంచి ఉన్నతమైన జాతులుగా చేసుకునేసి వీళ్ళు ఏం చేస్తారంటే పరిపాలన చేస్తూ ఈ వేదాలలో లిఖితం చేసుకుంటారు దానివల్ల ఆ ప్రాంతంలో ఆర్యులు అనేటువంటి అంతరించడానికి దగ్గరకు వచ్చినప్పుడు ఈ వేదాల వలన వివిధ రకాలైనటువంటి మతాలు ఏర్పడతాయి ఈ మతాల ఆవిర్భావం ఎలా జరిగిందంటే వేదాల యొక్క అణచివేత వల్ల అని చెప్పుకుంటాం మనం ఇలా వేదాల యొక్క అణచివేత వలన ఏమైంది మనకి ఇప్పుడు వివిధ రకాలైన మతాలు వచ్చినాయి ఈ ఆర్యులు మొత్తం కూడా ఏమయ్యారంటే చిల్లా చెదరైపోయి పదహారు మహాజనపదాలుగా వేరైపోతారు చిన్న చిన్న రాజ్యాలుగా కూటములు వచ్చేస్తాయి ఇలా రాజ్యాలుగా కూటములు ఏర్పడి మొత్తం భారతదేశంలో ఒక గొప్ప నాగరికత అంతరించి చిన్న చిన్న రాజ్యాల పాలన వచ్చింది
ఆ రాజ్యాల పాలన వచ్చినప్పుడే మనకు కనిపించే ఒక రాజ్యం పాంచాల రాజ్యం అనేసి అంటాం. దీన్ని ప్రస్తుతానికి పంజాబ్ స్టేట్గా పిలుస్తున్నాం. పాంచాల అంటే పాంచ, పాంచ్ అంటే పంచ, పంచ అంటే ఐదు, ఐదు నదుల రాజ్యం. ఇప్పుడు ఐదు నదుల రాష్ట్రం ఏంటి అనేసి అంటే పంజాబ్. మరి పంజాబ్ అనేదాన్ని ఐదు నదుల రాష్ట్రం అని ఎందుకు పిలుస్తున్నాం అంటే ఐదు నదులు ఉన్నాయి కాబట్టి. అలా పాంచాల రాజ్యం అంటే ఐదు నదుల రాజ్యం. అదే పాంచాల రాజ్యం ప్రస్తుతానికి పంజాబ్గా పిలువబడుతుంది. అలా పంజాబ్గా పిలువబడుతున్నటువంటి ఈ రాజ్యం ఏదైతే ఉందో ఆ రాజ్యం మీదకి మన ప్రపంచ దేశం నుంచి దాడులు అనేటువంటి సంభవించడం జరుగుతుంది. అలా సంభవించింది ఎవరు అనేసి అంటే గ్రీకులు. ఆ గ్రీకులు ఏ గ్రీకు రాజు వచ్చిందంటే అలెగ్జాండర్ అనేసి అంటాం. ఈయనప్పుడు వచ్చిండు క్రీస్తు పూర్వం 327లో అలెగ్జాండర్ భారతదేశం మీద దండయాత్ర చేసి మొట్టమొదటిగా సింధు నాగరికత అంటే తెలుసు కదా, ఈ యొక్క అలెగ్జాండర్ ఎక్కడి నుంచి రావాలి, గ్రీకు, గ్రీక్ అంటే యూరప్, యూరప్ నుంచి ఆసియా ఖండానికి వచ్చినప్పుడు భారతదేశంలో పాకిస్తాన్ యొక్క సరిహద్దు ప్రాంతమే మొట్టమొదటిగా భారతదేశంలో ఎంటర్ అవుతుంది. అలా పాకిస్తాన్ పంజాబ్, ఇండియన్ పంజాబ్ రెండు కలిపిత పాంచాల కింగ్డమ్ కాబట్టి అలా పాంచాల రాజు అయినటువంటి పురుషోత్తముడు మీద ఎవరు దండయాత్ర చేశారు అనేసి అంటే అలెగ్జాండర్. అలా అలెగ్జాండర్ దండయాత్ర ప్రపంచంలో నుంచి మొట్టమొదటిగా భారతదేశం మీదకి వచ్చేస్తుంది. అలా వచ్చినప్పుడు పురుషోత్తముడు అలెగ్జాండర్ను ఓడించను అని గ్రీకు రచయితలు చెప్తే మన భారతీయ రచయితలు ఏం చెప్తారంటే అలెగ్జాండర్ చేత మన దగ్గర ఉన్న పురుషోత్తముడు అనేటువంటి రాజు ఓటమి పారాయను అనేసి రాయబడింది. చరిత్రలో ఏది మనకు కన్ఫామ్గా ఉండదు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అలెగ్జాండర్ అనేటువంటి వాడు భారతదేశానికి అయితే దండయాత్ర చేసిండు, వచ్చిండు, యుద్ధం జరిగింది. ఆ యుద్ధాన్ని మనం జీలం వార్ లేదా హైడాస్పస్ వార్ అనేసి అంటాం. ఈ హైడాస్పస్ వార్లో మనకేం సంభవించింది ఇక్కడ అనేసి అంటే ఈ రాజుకి కొంతమేరకు గాయాల పాలవుతాయి. రెండోది ఏంటనేసి అంటే విషభబాణం తగిలిందని, మూడోది హిమాలయాలు అత్యంత ఎక్కువగా మలేరియా పీడిత ప్రాంతం కాబట్టి మలేరియా అనేటువంటి దోమలు పుట్టి అలెగ్జాండర్కి మలేరియా సోకింది అని రచయితల ప్రకారం ఈ అలెగ్జాండర్ నీరసితుడైపోయింది. ఈ నీరసించినటువంటి అలెగ్జాండర్ ఆ యొక్క యుద్ధం అనంతరం తిరిగి ప్రయాణం చేస్తూ వెళ్ళిపోతాను ఇంకా అలా మార్గం మధ్యలోనో కొంత దూరం ప్రయాణం చేశాక అలెగ్జాండర్ చనిపోయాడు. అలా మొదటిదారి సంభవించింది. ఇలా పాంచాల రాజ్యం తర్వాత మనకి దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశంలో మొత్తం కూడా ఎన్ని ఏర్పడ్డాయి, 16 మహాజనపదాలు ఏర్పడ్డాయి. ఈ 16 ఏకైక జనపదం దక్షిణ భారతదేశంలో ఉన్నది ఎవరంటే అస్మక. ఈ అస్మక జనపదం అనేది ఒకటే ఒకటి దక్షిణ భారతదేశంలో ఉంటాయి. ఈ దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి అస్మక మహాజనపదాన్ని, 16 మహాజనపదాలను మొత్తాన్ని ఓడించేసి ఈ మగధ అనేటువంటి సామ్రాజ్యం ఏర్పడింది. ఇప్పుడు ఎప్పుడైతే మగధ సామ్రాజ్యం ఏర్పడిందో ఈ మగధ సామ్రాజ్యం మొత్తం కూడా 16 మహాజనపదాలను ఓడించి ఓ గొప్ప రాజ్యంగా ఏర్పడింది. ఆ గొప్ప రాజ్యాన్ని మూడు వంశాలు పాలిస్తాయి. ఒకటి హరియాక, రెండు శిశునాగ, మూడవది నంద అనేటువంటి వంశాలు. ఈ నంద వంశంలో చివరి నంద ఎవడు అనేసి అంటే ధననందుడు అనేసి అంటాం. ఈ ధననందుడు పరిపాలన చేస్తున్నటువంటి కాలంలోనే మౌర్యులకు సంబంధించినటువంటి చంద్రగుప్త మౌర్యుడు వచ్చేసి ధననందుడిని ఓడించి మగధ మొత్తాన్ని కూడా ఓటమి పాలు చేసి ఈ యొక్క మగధ స్థానంలో మౌర్య స్థానం ఏంటది వంశాన్ని స్థాపించేస్తారు. అలా మౌర్య వంశం అంటే ఏంటి, మౌర్య కింగ్డమ్. ఇలా మౌర్యకు సంబంధించినటువంటి వంశం పరిపాలన చేస్తూ చంద్రగుప్త మౌర్యుడు భారతదేశంలో గొప్ప రాజ్యాన్ని ఏర్పాటు చేస్తారు. ఇలా గొప్ప రాజ్యాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఈ యొక్క ఉత్తర భారతదేశంలో ఉన్న 15 మహాజనపదాలు మౌర్యకు సంబంధించినటువంటి కింగ్డమ్ పరిధిలోకి వెళ్ళిపోతాయి. కానీ దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి అస్మక జనపదం ఏదైతే ఉందో ఈ అస్మక జనపదం మౌర్యులు అక్కడ ఉత్తర భారతదేశంలో ఆక్రమించడం ప్రారంభించిన తదుపరి ఈ చంద్రగుప్త మౌర్యుడి కాలంలోనే దక్షిణ భారతదేశంలో శాతవాహనులు ఈ యొక్క అస్మక అనేటువంటిది ఎవరిది, మగధగా ఉంది కదా ఇప్పుడు, ఈ మగధ అనేటువంటిది చంద్రగుప్త మౌర్యుడి చేత పట్టబడంలోనే దక్షిణ భారతదేశంలో శాతవాహనులు స్వతంత్రాన్ని ప్రకటన చేసుకుంటారు. ఇంకా అలా శాతవాహనులు ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి మగధ అంతరించి మౌర్య సామ్రాజ్యం ఎప్పుడైతే ఏర్పాటు చేయబడిందో ఉత్తర భారతదేశంలో మౌర్యుల చేత పాలన చేయబడుతున్న సమయంలో దక్షిణ భారతదేశం మొత్తాన్ని కూడా ఒక రాజ్యంగా ఏర్పాటు చేసుకొని శాతవాహనులు అనేటువంటి ఒక సామ్రాజ్యం ఏర్పాటు చేయబడింది. అలా దక్షిణ భారతదేశంలో శాతవాహనులు పరిపాలన చేయబడింది. ఈ పరిపాలన చేయబడటానికి పూర్వం ముందే వచ్చినటువంటి వాళ్ళు ఎవరు అంటే ఈ ఆంధ్రుడు. మరి అయితే వాళ్ళకు సంబంధించినటువంటిది శాతవాహన అనేటువంటి వంశం ఏర్పాటు చేయబడింది మాత్రం మౌర్యుల తర్వాత. మరి చరిత్ర ఆధారంగా తీసుకుంటే అంతకు ముందే వచ్చారా, అంతకు ముందే వచ్చారు. మరి అంతకు ముందు వచ్చినటువంటి ఈ యొక్క ఆంధ్రులు ఎవరికి సంబంధించిన వాళ్ళు అనుకున్నాం, ఆర్యులకు సంబంధించి. అంటే ఆర్యులు ఎక్కడ ఉన్నారు, ఎక్కడ ఉన్నారు సార్. అందుకే చరిత్రను మనం ఏందనేసి అంటే మొత్తం ఒక క్రమ పద్ధతిలో చూస్తూ రావాలి. అలా వచ్చినప్పుడు మనకు మంచి క్లారిటీ వస్తుంది. ఇలా ఆర్య అనేటువంటి వంశం అంటే నాగరికత ఇక్కడ ఉన్నప్పుడు ఆర్యవంశాలలో ఉన్నటువంటి ఒక
వంశ పరిధికి సంబంధించినటువంటి వాళ్ళు అక్కడి నుంచి ఏం చేశారనేసి అంటే దక్షిణ భారతదేశానికి వచ్చారనుకుంటే వాళ్ళకి పేరు అనేటువంటిది పర్టికులర్గా ఉందా లేదు కానీ శాతవాహనులు అని పరిపాలన చేసేటప్పటికి అప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క ఆంధ్రుల పాలన కంటిన్యూషన్ అవుతుంది అంటే శాతవాహనులు ఎవరి కాలం అప్పుడు మౌర్య సామ్రాజ్యం చంద్రగుప్త మౌర్యుడి కాలానికి వచ్చేసరికల్లా పరిపాలన స్థాపన చేయబడింది అలా శాతవాహనులు ఇక్ష్వాకులు బృహత్పరాయణులు అనేటువంటి వాళ్ళతో పాటు ఇక బాదామి చాళుక్యులు విష్ణుకుండినులు ఇటుపక్క పరిపాలన చేస్తున్నాం అయితే ముందు మన దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క చరిత్రలోకి వస్తే కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది చూడండి ఆంధ్ర తెలంగాణ అనేటువంటి రెండు తెలుగును మాట్లాడేటువంటి ప్రాంతాలుగా మనం విభజన చేసుకుని ఉంటే ఈ రెండు ప్రాంతాలను కలిపి కొన్ని రాజవంశాలు ఈ మధ్యలో ఉన్న రాజవంశాలు ఆంధ్ర తెలంగాణని కలిపి పరిపాలన చేసిన రాజవంశాలు అయితే మధ్యలో కొన్ని కొన్ని రాజవంశాలు విడిపోయేసి ఆంధ్ర ప్రాంతాన్ని తెలంగాణ ప్రాంతాన్ని రెండు వేరువేరుగా మనలో ఏం చేస్తున్నారంటే పరిపాలన చేస్తారు అలా శాతవాహనులు ఇక్ష్వాకులు అనేటువంటి రెండు వంశాలు కూడా ఆంధ్ర తెలంగాణ రెండు ప్రాంతాలను కలిపి పరిపాలన చేస్తే ఈ ఇక్ష్వాకులు తదనంతరం ఇక చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోతాయి అలా విడిపోయి ఆంధ్ర ప్రాంతం వైపు బృహత్పరాయణులు శాలంకాయణులు వేంగి చాళుక్యులు వెలనాటి చోళుడు అనే వాళ్ళు పరిపాలన చేయడానికి రాజవంశాలు ఏర్పాటు చేయబడతాయి అలా ఏర్పాటు చేయబడినప్పుడే ఇక్కడ శాతవాహనులు ఇక్ష్వాకుల తర్వాత ఆంధ్ర ప్రాంతంలో బృహత్పరాయణులు శాలంకాయణులు అనేటువంటి రెండు రాజ్యాలు పరిపాలన చేయబడినప్పటికీ ఉన్నటువంటి మొత్తం కూడా ఈ యొక్క రాజ్యాలు ఎవరికి సంబంధించినంటే ఆంధ్ర అనేటువంటి ప్రజలకు సంబంధించిన రాజ్యాలుగా పేర్కొనడం జరిగింది ఐతరేయ బ్రాహ్మణంలో ఇలా ఈ బ్రాహ్మణంలో పేర్కొన్న తర్వాత ఈ ప్రాంతం వరకు పరిపాలన చేయబడినటువంటి వీళ్ళు కూడా ఆంధ్రదేశంగా ఇప్పుడు ఈ రాజవంశాలన్నీ కూడా ఆంధ్రదేశంగానే పిలువబడ్డాయి అన్నమాట చరిత్రలో అలా ఆంధ్రదేశం అనేటువంటిది ఐతరేయ బ్రాహ్మణం ప్రకారం మనకేమవుతుందంటే ఆంధ్రుల చేత పాలన చేయబడటం వలన వచ్చిన పేరే ఆంధ్రదేశం ఇది మొదటి పేరు ఈ మొదటి పేరు హిస్టరీ ఎక్కడుందంటే భారతదేశంలో ఉన్నటువంటి ఆర్యనాగరికత దగ్గర కనిపిస్తుంది ఇలా ఈ యొక్క ఆర్యనాగరికత నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఎవరు అనేసి అంటే ఇగో ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రులు అయితే ఈ ఆంధ్రులు అనేటువంటి దాన్ని మనం తీసుకున్నాం కానీ ఇంతకుముందు మన తెలుగు ఉందా లేదు అయితే తెలుగు లేకముందు మనకుంది ప్రాకృత పదం అంటాం తెలుగుకు పూర్వభాష ప్రాకృతం ఈ ప్రాకృతం అనేటువంటిది మనకు పూర్వమైన దాంట్లో ప్రాకృత భాషలో ముందుగా ఆంధ్ర ఆంధ్ర అనేటువంటి రెండు పదాలు ఉంటాయి ఒకటి ఏంటంటే ఆంధ్ర అనేసి అంటాం ఇప్పుడు మనం వాడుకున్న పదం ఇది ఆంధ్ర రెండోది ఏంటంటే ఆంధ్ర అనేసి అంటాం ఒకటేమో ఆంధ్ర రెండు ఆంధ్ర ఈ రెండిట్లో అత్యంత పురాతనమైనటువంటి ప్రాకృత పదం ఏంటి అనేసి ఇదే ఆంధ్ర ఇలా ఆంధ్ర అనేటువంటి పదం పురాతనమైనది అయితే ఈ ఆంధ్ర అనేటువంటి పదాన్ని సంస్కృతీకరించడం వలన వచ్చినటువంటి పేరు ఏంటంటే ఆంధ్రదేశం ఇలా సంస్కృతి అంటే మామూలుగా మంది ప్రాకృతం కానీ సాంస్కృతి ఉంది కదా అలా సాంస్కృతిలోకి మనం సాంస్కృతించడం వలన వచ్చినటువంటి పేరుగా దీన్ని పేర్కొంటూ మనల్ని ఏం చేస్తారనేసి అంటే ప్రాకృతం తర్వాత సాంస్కృతి అనేది ఎక్కువగా వాడుతారు మన దగ్గర అలా ఈ సాంస్కృతి అనేటువంటి దాన్ని మనం ఎక్కువగా చూసుకోవడం జరుగుతుంది అలా వచ్చినటువంటి పేరే ఈ యొక్క ఆంధ్ర అనేసి చెప్పుకుంటాం ఇది ఆంధ్రకు సంబంధించినటువంటి పదం ఇది ఆంధ్రదేశం ఇక ఆంధ్రదేశం అనే పేరు తర్వాత మన దగ్గర శాలంకాయనుల తర్వాత వేంగి చాళుక్యులు అనేటువంటి వాళ్ళు వచ్చేసి ఆంధ్ర ప్రాంతం మొత్తాన్ని ఆక్రమించేసుకుంటారు అలా శాలంకాయనులను ఓడించేసి ఆంధ్ర ప్రాంతం మొత్తం కూడా వేంగి చాళుక్యుల్లోనికి విలీనమైపోయినప్పుడు వేంగి చాళుక్యుల చేత ఆక్రమించబడినప్పుడు ఈ వేంగి చాళుక్యులు అనేటువంటి వాళ్ళు పాలన చేస్తూ ఆంధ్రదేశం లేదు ఏం లేదు మా పేరు పెట్టుకుంటాం అనేసి వేంగి దేశం అనేటువంటి పేరు ఇక వీళ్ళు పెట్టేసుకుంటారు అన్నమాట అంటే ఆంధ్ర ప్రాంతాన్ని శాలంకాయనులను ఓడించేసి వేంగి చాళుక్యులు ఎప్పుడైతే ఆక్రమించుకున్నారో వాళ్ళ చేత ఆక్రమించబడిన తర్వాత దీనికి పెట్టబడిన పేరు ఏంటంటే వేంగి చాళుక్యులు వేంగి దేశం అని చెప్పుకుంటాం అలా ఈ వేంగి దేశం అనేటువంటిది ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి మరొక పేరు అలా రెండు రకాల పేర్లు మన కంప్లీట్ చేయబడ్డాయి ఇక దీని తర్వాత హైదరాబాద్ సంస్థానము అనేటువంటి పేరుకి మనం కొంచెం ముందుకు రావాల్సి ఉంటుంది చూద్దాం ఒకసారి ఇలా వెలనాటి చోళుడు వేంగులను ఓడించి పాలన చేసిన వాళ్ళు ఎవరంటే వెలనాటి చోళుడు అని అంటాం ఇలా ఆంధ్ర ప్రాంతంలో నాలుగు రాజ్యాలు పరిపాలన చేస్తుంటే తెలంగాణ వైపు వాకాటకులు విష్ణుకుండిగులు బాదామి చాళుక్యులు రాష్ట్రకూటులు కళ్యాణి చాళుక్యులు అనేటువంటి ఐదు రాజవంశాలు పరిపాలన చేస్తాయి ఇలా ఐదు ఇటుపక్క నాలుగు పరిపాలన చేస్తున్నప్పుడు కళ్యాణి చాళుక్యుల్ని వెలనాటి చోళుల్ని రెండు రాజవంశాలను ఓడించి మళ్ళీ ఉమ్మడి పాలన తీసుకొస్తే ఆంధ్ర తెలంగాణ మొత్తాన్ని కలిపి పరిపాలన చేసే రాజవంశం వస్తుంది దాన్ని మనం కాకతీయులు అనేసి అంటాం ఈ కాకతీయులు రెండింటిని ఓడించేసి దీన్ని కళ్యాణి చాళుక్యులు వెలనాటి చోళుల్ని ఓడించి
కాకతీయ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేస్తారు. ఎప్పుడైతే కాకతీయ సామ్రాజ్యం ఏర్పాటు చేయబడి కాకతీయ సామ్రాజ్యం పరిపాలన చేయబడుతుందో అలా పరిపాలన చేయబడుతున్నప్పుడు ఇందులో చివరి కాకతీయ రాజు కనిపిస్తాడు. ఎవరైనా రెండవ ప్రతాప రుద్ర, ప్రతాప రుద్రుడు అనేసి అంటాం. ఈ రెండవ ప్రతాప రుద్రుడు పరిపాలనకు వచ్చేసరికల్లా ఈ రెండవ ప్రతాప రుద్రుడు కాలంలో మళ్ళీ ఉత్తర భారతదేశం నుంచి దాడులు మనకు కనిపిస్తాయి. ఏంటి ఆ దాడులు అనేసి అంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మౌర్య సామ్రాజ్యం ఏదైతే ఉందో ఈ మౌర్య సామ్రాజ్యంలో ఉన్నటువంటి చంద్రగుప్త మౌర్యుడు అశోకుడు వీళ్ళ పరిపాలన కంటిన్యూషన్ చేయబడింది. అయితే ఈ యొక్క పరిపాలన తర్వాత మళ్ళీ ఏది రెండో ప్రతాప రుద్రుడి కాలానికి వచ్చేసరికల్లా దాడులు ఇక్కడ ఈ రాజ్యాల పరిపాలన చేస్తుంటే ఏది ఉత్తర భారతదేశంలో మౌర్యులను ఓడించి గుప్తులు వస్తారు, పుష్యభూతి రాజపుత్రులు అనేటువంటి రాజవంశాలు వచ్చేస్తాయి. అయితే ఈ రాజపుత్రుల రాజవంశాలు వచ్చినప్పుడు ఈ చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోయినటువంటి ఈ కాలంలోనే మళ్ళీ ఉత్తర భారతదేశం నుంచి దాడులు కనిపిస్తాయి. అంటే ఈ చంద్రగుప్త మౌర్యుడి మీద అలెగ్జాండర్ అనేటువంటి వారి ఎవరైనా సైన్యాధిపతి, అలెగ్జాండర్ యొక్క సైన్యాధిపతి సెల్యూకస్ నికేటర్ అనేసి అంటాం, వచ్చేసి చంద్రగుప్త మౌర్యుడి మీద దాడి చేస్తాడు. ఈ దాడిలో చంద్రగుప్త మౌర్యుడు జయించి ఈ యొక్క సెల్యూకస్ నికేటర్ యొక్క కూతురు ఎవరైతే ఉంటారో ఆ కూతుర్ని పెళ్లి చేసేసుకుంటాడు. ఇలా సెల్యూకస్ నికేటర్ భారతదేశం మీద దండయాత్ర చేయగలను ఓటమి పాలైంది. ఓటమి పాలైనటువంటి సెల్యూకస్ నికేటర్ మళ్ళీ కొంతకాలం వెయిట్ చేసి దక్షిణ భారతదేశంలో శాతవాహనలు ప్రారంభించబడిన తర్వాత మళ్ళీ సెల్యూకస్ నికేటర్ ఏం చేశారంటే ఈసారి ఉత్తర భారతదేశం ఆ రాజుకి అంటే అలెగ్జాండర్కి వచ్చిరాలే నా కూడా వచ్చిరాలి కాబట్టి నేను ఈసారి ఈ ఉత్తర భారతదేశాన్ని వదిలేసి ఇక డైరెక్ట్గా నేను వచ్చేసి దక్షిణ భారతదేశం మీద చేస్తానేసి శాతవాహనుల మీద దాడి చేస్తారు. ఎవరైనా సెల్యూకస్ నికేటర్ అప్పుడు శాతవాహనలను ఉమ్మడిగా పాలన చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే శాతవాహనలలో గౌతమిపుత్ర శాతకర్ణి. ఈ గౌతమిపుత్ర శాతకర్ణి ఏం చేస్తారు అనేసి అంటే సెల్యూకస్ నికేటర్ను మళ్ళొకసారి ఓటమి పాలు చేస్తారనమాట, ఓడించేస్తారు. అలా ఓడించేసిన తర్వాత ఇక గ్రీకులు భారతదేశం మీదకి ఇంకా రారు, ఇంకా వెళ్ళిపోతారు. అయితే ఈ గ్రీకులు పోతేనే అరబ్బుల దాడి అనేది మనకు ప్రారంభించబడింది. అలా మహమ్మద్ కాశీ వస్తాడు. మహమ్మద్ కాశీ వచ్చి తనకు కావలసినటువంటి యుద్ధాలు చేస్తాడు, దోచుకొని వెళ్ళిపోతాడు. ఈయన తర్వాత ఈ తురుష్కుల యొక్క దాడి జరిగింది. ఈ తురుష్కుల్లో మహమ్మద్ గజని అనేటువంటి ఆయన వస్తాడు. ఈయన కూడా దాడులు చేస్తాడు, దోచుకొని వెళ్ళిపోతాడు. కానీ ఈ మహమ్మద్ గోరి మనకి చాలా ఫేమస్. ఎందుకు అనేసి అంటే ఈ యొక్క రాజపుత్రుల పాలన జరుగుతున్నప్పుడే ఈ రాజపుత్రుల మీద దాడి చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే మహమ్మద్ గోరి. ఇప్పుడు ఈ మహమ్మద్ గోరి వచ్చేసి ఈ పృథ్వరాజ్ చౌహాన్ తోటి యుద్ధానికి దిగుతాడు. ఇంకా దీన్నే మొదటి తరైన్ వార్ అనేసి అంటాం, ఒకటవ తరైన్ యుద్ధం. ఈ తరైన్ యుద్ధంలో ఏం జరిగింది అనేసి అంటే మన దగ్గర ఉన్నటువంటి పృథ్వీరాజ్ చౌహాన్ ఈ యొక్క మహమ్మద్ గోరిని ఓటమి పాలు చేసి ఓడించేసి తరిమేస్తారు. ఇంకా ఈ మహమ్మద్ గోరి పోయి చెట్ల పుట్ల చాటం దక్కునేసి ఇక ఆయన పూర్తిగా ఓటమి పాలైనటువంటి దుఃఖంతో కూర్చొని ఉంటాడు. అయితే ఇక్కడ ఉన్నటువంటి పృథ్వీరాజ్ చౌహాన్ జయచంద్రుడి మధ్య కూడా యుద్ధాలు జరుగుతాయి. ఆ యుద్ధాలలో ఈ పృథ్వీరాజ్ చౌహాన్ గెలుస్తాడు, జయచంద్రుడు అనేటువంటి పక్క రాజ్య రాజు మాత్రం ఓడిపోతాడు. అలా యుద్ధంలో ఈ పృథ్వీరాజ్ చౌహాన్ ఏం చేస్తాడంటే జయచంద్రుడిని ఓడించేసి తన యొక్క కూతురు చాలా అందంగా ఉందనేసి తనను తనతో పాటు తీసుకుని వచ్చేస్తాడు తన రాజ్యానికి. ఇప్పుడు జయచంద్రుడు అతను ఓడించలేక తన కూతుర్ని తెచ్చుకోలేక ఎంతో దుఃఖంతో ఉన్నటువంటి ఈయనకి ఇగో ఈయన గుర్తొస్తాడనమాట. అప్పుడు ఈ జయచంద్రుడు పోయి ఇగో గోరి నీకు నా సైన్యాన్ని ఇస్తా, నువ్వేం చేయాలనేసి అంటే పోయి పృథ్వీరాజ్ చౌహాన్ ఓడించి నా కూతురు నాకు అప్పగించి నీకు కావాల్సింది దోచుకొని వెళ్ళిపో అని చెప్తాడు. ఇంకా అప్పుడు గోరికి కొండంత బలం అండలాగొచ్చింది అనుకునేసి గోరి ఏం చేస్తాడంటే ఇతనితో పాటు ఏకీభవించి ఈ రాజ్య సైన్యాన్ని తన యొక్క సైన్యాన్ని ఈ యొక్క సైన్యాన్ని రెండు సైన్యాలను తీసుకుని పృథ్వీరాజ్ చౌహాన్ మీదకి వెళ్ళిపోతారు. ఇంకా అలా ఈ పృథ్వీరాజ్ చౌహాన్తో చేసినటువంటి గోరి రెండవ యుద్ధం, రెండవ తరైన్ యుద్ధం అనేసి అంటాం. ఈ రెండవ తరైన్ యుద్ధం ఏదైతే ఉందో ఈ యుద్ధం చాలా భయంకరంగా జరుగుతుంది. ఈ రెండు సైన్యాలను ఏకం చేసుకొని వచ్చినటువంటి గోరి పృథ్వీరాజ్ చౌహాన్ యొక్క సైన్యాన్ని ఓడించేసి ఈ పృథ్వీరాజ్ చౌహాన్ని ఓడించేస్తారు, తన యొక్క కూతుర్ని తీసుకొని వచ్చేస్తారు. ఇంకా అప్పుడు ఈ యొక్క రెండవ తరైన యుద్ధంలో పృథ్వీరాజ్ చౌహాన్ ఓటం పాలైపోయేసి ఈయన మరణిస్తాడు. ఇప్పుడు జయచంద్రుడు మాత్రం ఫుల్ హ్యాపీ, అమ్మ నా కూతురు నాకు వస్తుంది అనేసి అనుకుంటాడు. కానీ గోరి తన కూతుర్ని తీసుకొని తన రాజ్యం దగ్గరకు వచ్చాక అంటే మామూలుగా తన యొక్క గుడారాలు లేకుంటే అక్కడికి వచ్చిన తర్వాత అరే జయచంద్రుడి కూతురు ఎంత బాగుంది, ఇంత బాగున్నప్పుడు మరి తీసుకొని పోరా, ఇంకెందుకు మరి వీడికి ఇచ్చలేదు ఏం లేదు నేను గెలిచినా అనేది వీడేం చేస్తాడంటే నాకే అనేసి అంటాడు. ఇంకా అప్పుడు ఈ జయచంద్రుడు ఆ యొక్క గోరుతోటి మన ఇద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ ఉంది, అగ్రిమెంట్ ఉంది, మరి దాని ప్రకారం ఇవ్వాలనేసి అంటే అగ్రిమెంట్ లేదు పోలేదు, నీకు నేను కూతుర్ని ఇవ్వను చాలా అందంగా ఉంది నాకనే పెట్టుకుంటా పో అని చెప్పేస్తాడు. ఇంకా అప్పుడు తండ్రి అయినటువంటి జయచంద్రుడు గోరి మీద యుద్ధాన్ని ప్రకటన చేస్తాడు. ఇంకా
ఎప్పుడైతే యుద్ధాన్ని ప్రకటన చేసిందో అప్పుడు గోరి ఆల్రెడీ విజయంతో గర్వంగా ఉన్నాడు కాబట్టి ఈ గోరి పృథ్వీరాజు యొక్క జయచంద్రుడిని ఓడించేసి ఆ యొక్క మొత్తం సామ్రాజ్యం కూడా కొల్లగొట్టేస్తాడు ఇంకా అంటే ఈ జయచంద్రుడు పృథ్వీరాజ్ చౌహాన్ ఇద్దరు కూడా ఓటం పాలైపోయారంటే అయిపోయారు కానీ జయచంద్రుడికి గోరికి మధ్య జరిగినటువంటి యుద్ధాన్ని మనం చందవార్ అనేసి అంటాం ఈ చందవార్ అనేటువంటి యుద్ధంలో పూర్తిగా ఓటం పాల్చేసి తన యొక్క రాజ్యాన్ని కూడా దోచుకుంటాడు ఇంకా అలా ఈ యొక్క గోరి పూర్తిగా దోచుకొని వెళ్ళిపోతాడు ఎప్పుడైతే ఇలా వెళ్ళిపోయిందో ఇక ఆ యొక్క ఢిల్లీ పరిసర ప్రాంతం మొత్తం కూడా ఏది ఈ యొక్క రాజపుత్రుడు వంశమే కదా ఉన్న వంశాలు కూడా ఓటం పాలైపోయినాయి అలా ఢిల్లీ మొత్తాన్ని కూడా ఏకం చేసి మనోడు ఏం చేస్తున్నట్టు గోరి దగ్గర ఉన్నటువంటి ఒక బానిసని ఆ యొక్క బానిస వంశంగా స్థాపించి కూర్చోబెట్టి వెళ్ళిపోతాడు ఆయన మనం కుతుబుద్దీన్ ఐబక్ అనేసి అంటాం ఈ యొక్క కుతుబుద్దీన్ ఐబక్తో పాటు ఖిల్జీ అనేటువంటి రెండో బానిస ఇలా ఇద్దరు బానిసల్ని ఢిల్లీలో ఢిల్లీ సుల్తాన్లుగా ఏర్పడి అంటే బానిస వంశంగా ఏర్పాటు చేసి వెళ్ళిపోతారు ఇంకా అలా ఈ గోరి కింద వీళ్ళు పాలన చేస్తే ఈయనకు శిస్తు కట్టాలి ఇప్పుడు మొత్తం మీద ఈ బానిస వంశం ప్రారంభించబడింది గోరి బయలుదేరి వెళ్ళిపోతూ ఉన్నాడు పంజాబ్ పరిసర ప్రాంతానికి బోంగలోనే అక్కడ కుక్కెరా అనేటువంటి ఒక తెగ దొంగల మూట ఆ తెగ గోరి ఆ యొక్క సైన్యం మీద దాడి చేసి గోరిని చంపేసి మొత్తం దూసుకొని వెళ్ళిపోతారు సింపుల్గా ఎప్పుడైతే గోరి చచ్చిపోయిందని తెలిసిందో ఇక్కడ కుతుబుద్దీన్ ఐబక్ బానిస వంశం కాస్త ఢిల్లీ సుల్తాన్లకి నేనే రాజునని స్వతంత్రాన్ని ప్రకటన చేసుకుంటాడు బానిస వంశం ఇక ఈ బానిస వంశం తర్వాత ఖిల్జీ వంశం తుగ్లక్ వంశం సయ్యద్ వంశం లోడి వంశం అనేటువంటి ఐదు వంశాలు ఢిల్లీ సుల్తాన్లుగా ఢిల్లీలో మనకు పాలన చేస్తూ ఉంటాయి అలా పాలన చేస్తున్న సమయంలోనే ఈ యొక్క ఖిల్జీల వంశం ప్రారంభించబడంలోనే మళ్ళీ దక్షిణ భారతదేశం మీదకి దాడి స్టార్ట్ అయింది అలా ఈ ఖిల్జీకి సంబంధించినటువంటి ఖిల్జీ ఎవరి మీదకి రెండో ప్రతాప రుద్రుల మీదకి వచ్చేస్తారు ఈయన్నే మనం ఏమంటామంటే అల్లావుద్దీన్ ఖిల్జీ అల్లావుద్దీన్ ఖిల్జీ ఈ అల్లావుద్దీన్ ఖిల్జీ ఢిల్లీకి సంబంధించినటువంటి సుల్తాన్లో అతి గొప్ప రాజు అంటే ఖిల్జీ వంశంలో వచ్చినటువంటి ఈయన ఢిల్లీ సుల్తాన్ల మొత్తం రాజులను గొప్ప రాజుగా చెప్పుకుంటాం మనం ఇక ఈయన ఓడించేసి రెండో ప్రతాప రుద్రుడి చేత ఒప్పందం చేసుకొని కొంత అమౌంట్ తీసుకొని వచ్చేస్తాడు ఇంకా ఈ ఖిల్జీలోనే అల్లావుద్దీన్ ఖిల్జీ తర్వాత ఇంకొకడు వస్తాడు ఈయనే మహమ్మద్ బీన్ తుగ్లక్ అనేసి అంటాం ఈయనే పిచ్చి తుగ్లక్ అని కూడా చెప్పుకుంటాం ఇప్పుడు ఈ పిచ్చి తుగ్లక్ వచ్చేసి ఈయన కూడా ఏం చేస్తాడంటే రెండో ప్రతాప రుద్రుని మీద దాడి చేస్తాడు దోచేసుకుంటాడు ఇంకా ఎప్పుడైతే దోచుకోవడం జరిగిందో ఆ దోచుకున్నది కాక ఈ యొక్క రెండో ప్రతాప రుద్రుని తీసుకొని పోయి ఆ యొక్క ఢిల్లీలో బందీగా చేయాలనేసి తీసుకొని పోతుంటే రెండో ప్రతాప రుద్రుడు నర్మదా నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంటాడు అలా కాకతీయుల రాజవంశం అంతమైపోయింది ఇక కాకతీయుల తర్వాత ఆంధ్రాన్ని తెలంగాణని కలిపి పరిపాలన చేసేటువంటి గొప్ప రాజవంశం లేదు కాబట్టి ఆంధ్ర ప్రాంతం వైపు రెడ్డి రాజులు విజయనగర సామ్రాజ్యం అనే రెండు రాజ్యాల పాలన చేస్తుంటే తెలంగాణ ప్రాంతం వైపు మసనూరు వంశం వెలమ వంశం బహమనీ సుల్తానులు అనేటువంటి వంశాలు పాలన చేస్తూ వస్తాయి ఇలా ఈ రెండు రాజ్యాలుగా అంటే వేరువేరుగా విడిపోయి పరిపాలన చేస్తూ చిన్న చిన్న రాజవంశాలు పాలన చేస్తుంటే ఇటుపక్క బహమణి సుల్తాన్లను విజయనగర సామ్రాజ్యాన్ని ఓడించి కుతుబ్ షాహీలు మళ్ళీ ఉమ్మడి పాలన కిందకి తీసుకొని వస్తారు ఎప్పుడైతే ఉమ్మడి పాలన కంటిన్యూషన్ అవుతుందో అలా కుతుబ్ షాహీల పాలన దక్షిణ భారతదేశంలో పాలన చేయబడుతూ ఉన్నప్పుడు ఇక్కడున్నటువంటి ఖిల్జీ వంశం తుగ్లక్ వంశం సయ్యద్ వంశం లోడి వంశం ఈ లోడి వంశం పరిపాలన చేస్తూ ఉంటుంది ఇక్కడ ఉత్తర భారతదేశంలో లోడి వంశం చేస్తుంటే దక్షిణ భారతదేశంలో బహమనీ సుల్తాన్లు విజయనగర సామ్రాజ్యంలో పరిపాలన చేస్తున్నప్పుడు ఇక్కడున్నటువంటి లోడి వంశం ఎండైపోయింది ఈ రెండింటిని ఓడించి కుతుబ్ షాహీలు వచ్చేసారు ఇక్కడ లోడిలో ఉన్నటువంటి చివరి లోడి ఇబ్రహీం లోడి అనేసి అంటాం ఈ ఇబ్రహీం లోడిని మొఘల్స్కి సంబంధించినటువంటి బాబర్ వచ్చేసి ఏం చేస్తారంటే ఓడించేస్తారు ఇంకా అలా బాబర్ ఓడించేసి మొఘల్స్ సామ్రాజ్యాన్ని స్థాపిస్తాడు ఉత్తర భారతదేశంలో ఢిల్లీలో అలా మొఘల్స్ అనేటువంటి వాళ్ళు పాలన చేస్తున్నప్పుడు ఈ మొఘల్స్ మళ్ళీ ఏం చేస్తారంటే దక్షిణ భారతదేశంలో పాలన చేస్తున్నటువంటి కుతుబ్ షాహీల మీద దాడి చేస్తారు ఇంకా అలా కుతుబ్ షాహీల మీద దాడి చేసి ఇక్కడున్నటువంటి కుతుబ్ షాహీల అంతమొందించేసి దక్షిణ భారతదేశంలో కూడా మొఘల్స్ అనేటువంటిది ప్రారంభించబడింది అలా ఉత్తర భారతదేశము దక్షిణ భారతదేశం మొత్తం ఉమ్మడిగా పాలన చేస్తుంది మొఘల్స్ అలా మొఘల్స్ పాలన చేస్తున్న కాలంలోనే ఈ యొక్క దక్షిణ భారతదేశంలో ఏది గోల్కొండ సుబ అనే పేరుతో పిలువబడుతున్నప్పుడే సుబేదారుగా నిజాం ఉల్ ముల్క్ లేదా మీర్ ఖమ్రుద్దీన్ అనేటువంటి వ్యక్తిని సుబేదారుగా పెట్టి ఇక్కడ ఉన్నటువంటి మొఘల్స్ పాలన చేస్తూ ఉంటారు అలా మొఘల్స్ పాలన చేస్తున్నప్పుడే ఈ మొఘల్స్లో చివరి మొఘలు ఎవరంటే రెండవ బహదూర్ షా అనేసి అంటాం ఈ రెండవ బహదూర్ షా
1757 సిపాయిల తిరుగుబాటు సమయానికి వచ్చేసరికల్లా ఈ యొక్క బ్రిటిషర్స్ అప్పటికి వచ్చేసి 1600 శతాబ్దంలోనే వచ్చి వీళ్ళు ఏం చేస్తారంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీగా వాళ్ళు రొటేషన్ చేస్తూ ఉంటారు. అలా చేస్తున్నప్పుడే వాళ్ళ సామ్రాజ్యం బలిష్టం అయిపోతూ ఉంటుంది. అప్పుడు సిపాయిలు తిరుగుబాటు చేసి బ్రిటిషర్స్ మీద దండయాత్ర చేస్తారు. అలా జరిగిందే సిపాయిల తిరుగుబాటు అనేసి అంటాం. ఈ తిరుగుబాటులో రెండో బహదూర్ షా చాలా ముసలివాడు. ఈ ముసలివాడు అయినటువంటి రెండో బహదూర్ షా ముగల్స్ను పట్టుకొని వచ్చేసి నువ్వే మహారాజువి మాకు బ్రిటిష్ వాళ్ళు వద్దు పట్టనేసి ఈయన్నే మళ్ళీ రాజుగా మనోళ్ళు అనౌన్స్మెంట్ చేసి ఈ యొక్క మూమెంట్ చేస్తూ ఉంటారు. అలాంటి సమయంలో బ్రిటిషర్స్ ఏం చేస్తారంటే రెండో బహదూర్ షాను పట్టుకునేసి చేసబోయే రంగూన్ జైల్లో పెట్టేసి చంపేస్తారు. ఇంకా ఎప్పుడైతే ఉత్తర భారతదేశంలో మొఘల్స్ ఎండ్ అయిపోయిందో ఇక దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి మీర్ కమరుద్దీన్ ఏం చేస్తారంటే దక్షిణ భారతదేశం నాదే అనేసి ఈయన స్వతంత్ర ప్రకటన చేసుకుంటాడు. దానికి పెట్టిన పేరు ఏంటంటే నిజాములు. నిజాం అనేటువంటిది నిజాం ఉల్ ముల్క్ లేదా మీర్ కమరుద్దీన్ యొక్క బిరుదు. అలా బిరుదులో నిజాం కాబట్టి ఇక నిజాంల పాలన స్టార్ట్ అయిపోయింది. అలా దక్షిణ భారతదేశంలో నిజాంల పరిపాలన చేస్తే ఉత్తర భారతదేశం మొత్తం ఎవరు హ్యాండ్ఓవర్కి వెళ్ళిపోయింది? బ్రిటిషర్స్. అలా బ్రిటిష్ సామ్రాజ్యం కిందికి వెళ్ళిపోయింది. అలా బ్రిటిష్ సామ్రాజ్యం ఉత్తర భారతదేశంలో దక్షిణ భారతదేశంలో నిజాముల పాలన. ఈ నిజాముల పాలన జరిగేటప్పుడు ఇందులో మొదటి నిజాం అంటే ఎవరనుకున్నాం? నిజాం ఉల్ ముల్క్. నిజాం ఉల్ ముల్క్. మరి నిజాం ఉల్ ముల్క్ మొదటి నిజాం అయితే ఈ రెండవ నిజాముగా నిజాం అలీ అనేసి అంటాం. నిజాం అలీ. ఈ నిజాం అలీ అనేటువంటి రెండవ రాజు పాలన చేస్తున్నప్పుడు బ్రిటిషర్స్ ఏం చేస్తారనేసి మొత్తం భారతదేశం వాళ్ళది అయిపోయింది, బ్రిటిష్ వాళ్ళది, ఇక్కడ ఉన్నటువంటి నిజాం తప్ప. ఈ నిజామ్స్ అనేటువంటిది ఎలా ఉంటుంది అనేసి అంటే మనం ఇలా తీసుకుంటే ఇదంతా తెలంగాణ ప్రాంతం. ఈ తెలంగాణ ప్రాంతం ఇక్కడ నుంచి మనం తీసుకుంటే ఇది ఆంధ్ర ప్రాంతం, ఇది మరాఠా, ఇదేమో కన్నడ. ఇలా ఇక్కడ ఒక 5 జిల్లాలు, 3 జిల్లాలు, 8 జిల్లాలు, ఇక్కడ సుమారుగా 9 జిల్లాలు ఇలా పరిపాలన చేస్తూ ఉన్నటువంటి కాలంలోనే ఇక్కడ 3, ఇక్కడ ఒక 8 కనిపిస్తాయి. ఇలా మొత్తం కూడా మనకు పరిపాలన చేస్తున్నప్పుడు ఈ యొక్క ప్రాంతం మొత్తం కూడా రెండవ నిజాం అలీ కాలంలో మనకు మొత్తం ఉమ్మడిగా ఇది నిజాం. ఈ నిజాం టైంలోనే బ్రిటిషర్లు వచ్చేసి నిజాం అలీ తోటి మన వాళ్ళు సైన్య సహకార పద్ధతి అనే దానికి సంతకం చేయించుకుంటారు. ఎప్పుడైతే సంతకం చేయించుకోవడం జరిగిందో ఆ సంతకం చేయించుకున్న సమయంలో ఈ యొక్క తెలుగు యూజ్ చేసేటువంటి ఆంధ్ర మొత్తాన్ని కూడా ఏం చేస్తారు అనేసి అంటే నిజాం ఆ శాలరీ లేక ఉత్తర దత్తత మండలాలుగా ఇది బ్రిటిష్కి అప్పగిస్తాడు. ఇక బ్రిటిష్కి అప్పగించినప్పుడు దీన్ని తీసుకెళ్ళి మద్రాసులో కలిపేసుకుంటారు. అంటే ప్రజెంట్ తమిళనాడు మద్రాసులో కలిపేస్తారు. ఇది ఒక చర్య. మరి రెండవ చర్య ఏంటి అనేసి అంటే ఇప్పటిదాకా నిజాంసు బ్రిటిష్ తోటే ఉన్నటువంటి వివాదాన్ని చూసే సైన్య సాగర పద్ధతి వాళ్ళ శాలరీ లెవెల్కి దీన్ని ఇచ్చినట్టు చూసాం మనం. అయితే ఇందులో రెండవది ఏంటనేసి అంటే ఈ రెండవ నిజాం కాలంలో ఇగో ఇక్కడ మనం తీసుకున్నప్పుడు ఇది ఔరంగజేబు అనేసి అంటాం. ఏదైతే ఉందో ఔరంగజేబు ఔరంగాబాద్ సారీ ఈ ఔరంగాబాద్ ఏదైతే ఉందో ఈ ప్రాంతంలో ఈ యొక్క నిజాంస్కి సంబంధించినటువంటి క్యాపిటల్ సిటీ రాజధాని ఈ రాజధాని ఇక్కడ పరిపాలన చేస్తూ నడుస్తూ ఉన్నటువంటి కాలంలో ఇదంతా మరాఠా మరాఠా కాబట్టి ఈ మరాఠాలో ఉన్నటువంటి ప్రధానులను పీష్వాలు అనేసి అంటాం. ఈ పీష్వాలు ఏం చేస్తారనేసి అంటే వచ్చి తేప ఈ యొక్క ఔరంగాబాద్ మీద పట్టడం, ఊక చిన్న చిన్న దాడులు చేస్తూ ఉండడం, కొంచెం కొంచెం డబ్బులు ఇవ్వని ఆడటం, ఇదే పని. అప్పుడు నిజాం అలీ అనుకుంటాడు వీళ్ళతో ఊకి తలకాయనప్పు నాకెందుకు వీళ్ళ పక్కన ఉండొద్దు అనేసి రాజధానిని ఔరంగాబాద్ నుంచి హైదరాబాద్ నడుబొడ్డుకి తీసుకొస్తారు. దీన్నే మనం ఏమంటామంటే గోల్కొండ కోట హైదరాబాద్ అనేసి అంటాం. అలా గోల్కొండ కోటకి ఎప్పుడైతే రాజధాని మారటం జరిగిందో అప్పుడు ఈ యొక్క ప్రాంతం మొత్తానికి కూడా వచ్చినటువంటి పేరు ఏందనేసి అంటే ఇది హైదరాబాద్ ప్రిన్సిపల్ ఎస్టేట్, హైదరాబాద్ సంస్థానము లేదా గోల్కొండ సంస్థానం అనేటువంటి పేరు వస్తుంది. ఈ రెండు చర్యలు ఇక నిజాం కాలంలో జరగడాన్ని బట్టేసి చాలా పరిణామాలు జరుగుతాయి. ఇంకా ఇలా ఎప్పుడైతే హైదరాబాద్ నడుబొడ్డుకి రాజధాని రావడం జరిగిందో హైదరాబాద్ సంస్థానం అనేది మనకి ఏర్పాటు చేయబడింది. అలా హైదరాబాద్ సంస్థానం అనేది ఉమ్మడిగా ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ కూడా హైదరాబాద్ సంస్థానం అనే పేరు రావడం జరిగింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని కూడా హైదరాబాద్ సంస్థానం కింద పిలుస్తాం. ఇక హైదరాబాద్ సంస్థానంలో భాగంగా పరిపాలన చేస్తున్న కాలంలోనే ఈ యొక్క మొదటి చర్య జరిగింది. ఏది? నిజాం అలీ బ్రిటిషర్లకు దీన్ని అప్పగించేశారు కాబట్టి ఇది ఎందులోకి మార్చబడిందంటే తమిళ్లోకి. అలా తమిళ్లోకి మార్చబడినప్పుడు మనం దక్షిణ భారతదేశాన్ని ఒకసారి గమనిస్తే ఇది దక్షిణ భారతదేశం, ఈ దక్షిణ భారతదేశంలో ఇలా తీసుకుంటే
ఈ తెలుగు మాట్లాడేటువంటి ఆంధ్ర ప్రాంతం, ఈ తమిళ్. ఇక్కడి నుంచి మనం తీసుకుంటే తెలుగు మాట్లాడేటువంటి తెలంగాణ ప్రాంతం ఇలా కనిపిస్తాయి మనకి. ఇక్కడ ఉన్నటువంటి దీన్ని మొత్తం నిజాం కాలంలో, సెకండ్ నిజాం టైంలో ఏం చేసాం, దీన్ని వీళ్ళకి ఇచ్చేసినాం. కాబట్టి ఇది కాస్త వచ్చేసి ఇందులో ఇంక్లూడ్ అయిపోయింది. అంటే ఇక్కడ కంటిన్యూషన్లు ఎవరు ఉన్నారు ఇప్పుడు? మరాఠా మాట్లాడేటువంటి మహారాష్ట్రకు సంబంధించిన 5 జిల్లాలు, కన్నడకు సంబంధించినటువంటి 3 జిల్లాలు, ఇవన్నీ నిజాములు ఆక్రమించుకున్నారు కాబట్టి అవి కంటిన్యూషన్ ఇక్కడే కనిపిస్తాయి. ఇందులో నుంచి వచ్చినటువంటి వీళ్ళందరూ ఇందులో కలపబడ్డప్పుడు ఇక్కడ ఉన్నటువంటి తమిళ్స్ ఏం చేస్తారు అనేసి అంటే, ఈ యొక్క తెలుగు మాట్లాడేటువంటి ఈ ప్రాంతాన్ని ఆక్రమించుకొని ఆ ప్రాంతంలోకి వెళ్ళేసి ఎక్కువగా వ్యాపారాలు చేయటం, దోచుకోవడం స్టార్ట్ చేస్తారు. ఇంకా అలా ఇక్కడ ఉన్నటువంటి ఈ తమిళ్స్ తమిళ భాషలో ఈ యొక్క ప్రాంతానికి పేరు పెడతారు. ఏది తెలుగు మాట్లాడే ఆంధ్ర ప్రాంతానికి పేరు పెడతారు. ఆ పేరు ఏంటంటే వడగర్. ఏమంటుంది దాన్ని అనేసి అంటే వడగర్ అనేసి అంటారు. ఎందుకీ వడగర్ అంటే ఉత్తరాన నివసించేవారు, నివసించే వారు అని అర్థం. ఎవరికి ఉత్తరాన నివసిస్తున్నారు? అసలు వడగర్ అనేది, ఈ వడగర్ అనేటువంటిది ఏ భాష పదం అంటే తమిళ్. ఈ తమిళ్ భాష పదమైనటువంటి వడగర్కి అర్థం ఏంటంటే ఉత్తరాన నివసించే వాళ్ళు. అంటే తమిళ్ ఏం చేశారంటే వాళ్ళ భాషలో ఉత్తరాన నివసించేవారు, ఉత్తరాన నివసించేవారు అనేటువంటి పదాన్ని వడగర్, వడగర్ అని వాడటం జరిగింది. అలా వడగర్ అంటే ఉత్తరాన నివసించేటువంటి వారు అని వాళ్ళు పిలవటం జరిగిందనమాట. అలా ఈ యొక్క వడగర్ అనేటువంటి పేరు బాగా మనకు ప్రాచుర్యంలోకి రావడం జరిగింది. ఇలా ప్రాచుర్యంలోకి వచ్చినటువంటి వడగర్ అనేటువంటి దాన్ని వీరు ఉపయోగిస్తూ వీరు వాడుతూ ఉంటే ఈ ప్రాంతం మొత్తం కూడా ఏమవుతుందంటే ఆక్రమణకు గురవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి తెలుగు మాట్లాడేటువంటి ఆంధ్ర ప్రాంతం మొత్తం కూడా మేము తమిళతో కలిసి ఉండం, మాకు సపరేట్గా ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయండి అని మనోళ్ళు ఏం చేస్తారంటే ఉద్యమాన్ని తీసుకొస్తారు. కానీ బ్రిటిషుడికి దోచుకోవడం తప్ప మన బాధలు ఏమైనా అవసరమా? అవసరం లే. వాళ్ళు కంటిన్యూషన్కి ఏం చేస్తారంటే బ్రిటిష్ సామ్రాజ్యం చక్కగా కంటిన్యూషన్ అవుతూనే ఉంటుంది. ఇంకా అలా ఈ బ్రిటిష్ సామ్రాజ్యం కంటిన్యూషన్ అవుతూ అవుతూ ఉన్న క్రమంలో మన దేశానికి స్వతంత్రం రావడం జరిగింది. 1947 దేశానికి స్వతంత్రం. ఎప్పుడైతే స్వాతంత్రం అనౌన్స్మెంట్ చేయబడిందో ఆ స్వతంత్రం వచ్చిన తర్వాత తాత్కాలిక ప్రధానికి ఎవరు ఉన్నారంటే జవహర్లాల్ నెహ్రూ. ఎప్పుడైతే నెహ్రూ గారు తాత్కాలిక ప్రధానిగా ఉన్నారో ఈ నెహ్రూ గారి దగ్గరికి వచ్చేసి మన దగ్గర ఉన్నటువంటి ఆంధ్ర నాయకులు అందరూ కూడా మాట్లాడుతారు, నెహ్రూ గారు వాళ్ళంటే బ్రిటిష్ వాళ్ళు పట్టించుకోలేదు, మరి మీరన్నా పట్టించుకోండి మమ్మల్ని, మాకు పూర్తిగా ఆంధ్ర రాష్ట్రాన్ని ఇవ్వండి, తమిళతో మేము ఉండమనేసి చెప్తారు. ఇంకా ఎప్పుడైతే చెప్పగలనే సరే సరే చేద్దాం దాన్నే ఉందనేసి జవహర్లాల్ నెహ్రూ చెప్పిన దానికి సలకయుక్తులు కానీ ఎటువంటి చర్యలు తీసుకోకుండా వదిలేస్తారు. అలా 1947 నుంచి 1948 వరకు అలాగే ఉన్నప్పుడు మనలో ఆంధ్ర ఉద్యమాన్ని కొంచెం ఉర్రుతలు ఇస్తారు. ఇంకా ఎప్పుడైతే ఉద్యమం బాగా బలిష్టంగా వచ్చిందో అప్పుడు 1948లో జవహర్లాల్ నెహ్రూ ఏం చేస్తారంటే, సరే మీ బాధను నేను అర్థం చేసుకున్నా, మీకోసం ఒక కమిషన్ వేస్తా పట్టండి అనేసి 1948లో ఒక కమిషన్ వేస్తారు. దీన్నే మనం ఏమంటాం అంటే ఎస్కే ధార్ కమిషన్ అనేసి అంటాం. ఈ ఎస్కే ధార్ కమిషన్లో భాగంగా మనం ఏం చేయాలి, ఇక్కడ ఉన్నటువంటి భాషలు వేరు కాబట్టి భాషా ప్రతిపదికన రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్నాం అనేటువంటి దాన్ని తీసుకొని వచ్చారు. ఇప్పుడు మనవాళ్ళు ఏం చేశారు అనేసి అంటే భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి భారతదేశంలో భాషా ప్రతిపదికన రాష్ట్రాలు ఏర్పాటు చేయటం వల్ల నష్టం జరుగుతుంది, భిన్నత్వంలో ఏకత్వం దెబ్బతింటుంది అనే ఉద్దేశంతో ఈ యొక్క ఎస్కే ధార్ అనేటువంటి కమిషన్ ఏం చేస్తుంది అనేసి అంటే, ప్రస్తుతానికి భాషా ప్రతిపదికన రాష్ట్రాలు అవసరం లేదు అని కొట్టేస్తుంది. ఎప్పుడైతే కొట్టేసిందో మన దగ్గర ఉన్నటువంటి తెలుగు మాట్లాడేటువంటి ఆంధ్ర నాయకులందరూ కూడా ఏమయ్యా నెహ్రూ, మేమేమో మాకు రాష్ట్రాన్ని ఏర్పాటు చేయనేసి అంటే భాషా ప్రతిపదిక రాష్ట్రాలు అనేసి పేరు పెట్టి భాష అనేటువంటి దాన్ని మూలంగా చేసుకునేసి భాషా ప్రతిపదిక రాష్ట్రాలు వద్దని చెప్తే ఏంటనేసి మళ్ళీ ఒకసారి మూమెంట్ తీసుకుని వస్తారు. అలా రెండోసారి మూమెంట్ వచ్చినప్పుడు 1948లో ఇంకో కమిషన్ చేస్తారు జవహర్లాల్ నెహ్రూ. దీన్నే మనం ఏమంటామంటే జేవిపి కమిషన్. జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్, పట్టాభి సీతారామయ్య అనేటువంటి ముగ్గురు లీడర్స్ ఆధ్వర్యంలో వేయబడినటువంటి కమిషన్. ఎప్పుడైతే ఈ కమిషన్ వేయడం జరిగిందో ఈ కమిషన్కి సంబంధించి మొత్తం మనవాళ్ళు ఏం చేస్తారనేసి అంటే రిపోర్ట్ రాసి ఇవ్వాలి. కానీ వీళ్ళు లీడర్స్ కావడాన్ని బట్టేసి పూర్తిగా డీలో పడింది. ఇంకా వీళ్ళు ఏం పట్టించుకోరు. ఇంకా ఇలా పట్టించుకోని పక్షంలో మన దగ్గర ఉద్యమం మళ్ళీ ఒకసారి గట్టిగా లేస్తారు. ఇంకా అలా 1949లో భయంకరమైనటువంటి ఆ యొక్క తెలంగాణ ఆంధ్ర అనేటువంటి రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ కోసం జరిగినటువంటి ఈ మూమెంట్లో
ఇక్కడున్నటువంటి 1949కి వచ్చే సర్కల్ జవహర్లాల్ నెహ్రూ మీకోసం నేను ఈ యొక్క కమిషన్కి సంబంధించినటువంటి రిపోర్ట్ పక్కన పెట్టేస్తున్నా. కానీ ఇక్కడున్నటువంటి తమిళ్లో పెద్ద మనుషులు మీరు అందరూ కూర్చొని మాట్లాడుకోండి, ఎలా విభజన చేసుకోవాలో దానికోసం మీరే డిస్కషన్ చేసుకోండి అనేసి మన వాళ్ళకి ఆఫర్ ఇస్తారు. అలా 1949లో తమిళనాడుకు సంబంధించి స్టేట్ వైడ్ కమిషన్ వేసి పంపకాల కమిషన్గా మన వాళ్ళు ఏం చేస్తారంటే ఈ కమిషన్ ఆధారంగా మీరే డివైడ్ చేసుకోవచ్చు అనేసి మన వాళ్ళకి ఆఫర్ ఇస్తే అందరు కలిసి కూర్చొని డిస్కషన్ చేస్తారు 1949. అప్పుడు తెలుగు మాట్లాడే ఈ యొక్క ఆంధ్రాలో ఉన్నటువంటి లీడర్స్ ఏం చేస్తారంటే మాకు చెన్నై ఇచ్చేసేయండి అని అడుగుతారు. తమిళలు ఏమంటారు అంటే చెన్నై మాది, మద్రాస్ ఇవ్వటం కుదరదు, కాబట్టి మీరు ఎలా వచ్చారో అలా మీ ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకుని వెళ్ళిపోండి అని చెప్తారు. వీళ్ళు ఆ మాట చెప్పటం, వీళ్ళేమో మేము ఇవ్వనంటే వీళ్ళేం కావాలంటారు. అలా 1949లో ఒక భయంకరమైనటువంటి సిచ్యువేషన్ వస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్లో ఇక్కడ పంపకాల కమిషన్ ఏం చేస్తారంటే సరే ఇక్కడ ఉన్నటువంటిది రాజధాని వీళ్ళదే కాబట్టి వీళ్ళకి వదిలేసేయండి, మరి ఆంధ్ర ప్రాంతానికి ఖచ్చితంగా రాజధాని కావాలి కాబట్టి వాళ్ళకి ఏం చేస్తారు చెప్పండి అంటే 1 crore rupees ఇస్తామని చెప్తారు. 1 crore rupees రాజధాని నిర్మాణానికి మేము సహకరిస్తామని చెప్తారు. ఇప్పుడు రాజధానికి 1 crore rupees ఇవ్వడాన్ని వీళ్ళు సమ్మతిస్తారు, వీళ్ళు కూడా సమ్మతిస్తారు, అంతా ఓకే అవుతారు. కానీ 1950కి వచ్చేసరికల్లా మన దగ్గర ఉన్నటువంటి టంగుటూరు ప్రకాశం పంతులు గారు లేచి ఏంది మాకు ఏమైనా ముష్టిస్తానరా, మాకు ఇస్తా మద్రాసు ఇవ్వండి, లేకపోతే మాత్రం మాకేం కావాలా ఆంధ్ర రాష్ట్రం మద్రాసుతోనే కావాలి, లేకుంటే మళ్ళీ ఉద్యమం స్టార్ట్ చేస్తామనేసి మళ్ళీ అంటాడు. అలా నీలం సంజీవరెడ్డి కూడా ఇస్తేనే మాకు మద్రాసు ఇవ్వండి, లేకపోతే ఖచ్చితంగా దీన్ని యూనియన్ టెరిటరీగా అనౌన్స్మెంట్ చేయండి అని మనవడు కూడా చెప్తాడు అన్నమాట. ఈ రెండు పరిణామాలు ఇద్దరు యొక్క మాటల వలన ఆంధ్ర రాష్ట్రం వచ్చింది అనుకున్నది కాస్త మళ్ళీ లాస్ అయిపోయింది. అలా 1951కి వచ్చేసరికల్లా ఇక ఈ యొక్క ఉద్యమం మొత్తం కూడా నీరు గారిపోయింది, ఆంధ్ర రాష్ట్రం వస్తుంది అనుకున్నది కాస్త రాకుండా వెళ్ళిపోయింది. ఇంకా ఇలా ఆంధ్ర రాష్ట్రం వస్తుంది వస్తుంది అనుకున్నది కాస్త రాకుండా పోయేసరికల్లా మన దగ్గర ఉన్నటువంటి పుట్టి శ్రీరాములు గారు ఈ యొక్క మద్రాసులో బులుగు సాంబమూర్తి ఇంట్లో కూర్చునేసి నిరాహార దీక్ష ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం అనేసి స్టార్ట్ చేస్తారు. అలా ప్రారంభించబడినటువంటి నిరాహార దీక్షలో సుమారుగా నిరాహార దీక్ష ప్రాణం పోయేంత వరకు చేసి మనోడు ఏం చేస్తారంటే ఆమర నిరాహార దీక్షలో అలాగే ప్రాణాలు వదిలేస్తారు. ఎప్పుడైతే వదిలేయటం జరిగిందో ఆంధ్ర ప్రాంతం మొత్తం కూడా ఒక్కసారిగా ఏమవుద్దు అనేసి అంటే అట్టడిగిపోద్ది, ఇంకా లేస్తారు. అలా ఈ ఉద్యమం ఎంత ప్రపంచ దేశాలను ప్రభావితం చేసే అంతగా ఒక్కసారిగా భయంకరంగా వచ్చేస్తుంది. ఇంకా జవహర్లాల్ నెహ్రూ ఒక్కసారిగా భయపడిపోయి ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియని ఇప్పుడే ప్రారంభిస్తున్నామని ప్రారంభించేస్తారు. ఇంకా అలా జేవీపీ కమిషన్ అనేటువంటి దాన్ని మనోడు సబ్మిట్ చేసి ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటులో భాగంగా మేమేం చేస్తున్నాం అనేసి అంటే ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రాన్ని పూర్తి తరహాలు ఇవ్వడానికి సుముఖంగా ఉన్నాం, దాని చర్యలు ప్రారంభించడం అని అనౌన్స్మెంట్ ఇచ్చేసి మనోడు ఏం చేస్తారంటే 1953 అక్టోబర్ 1కి వచ్చేసరికల్లా ఇచ్చేస్తారు. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ కంప్లీట్ అయిపోయింది. ఎప్పుడైతే ఆంధ్ర రాష్ట్ర ప్రక్రియ కంప్లీట్ అయిపోయిందో ఆంధ్ర రాష్ట్రం అనేటువంటిది సపరేట్ చేయబడింది 1953 అక్టోబర్ 1. ఇగో ఇది ఆంధ్ర రాష్ట్రం 1953 అక్టోబర్ 1. ఎప్పుడైతే ఆంధ్ర రాష్ట్రం వచ్చిందో భారతదేశంలో మన తెలంగాణ ప్రాంతాన్ని మీరు గమనించినట్టయితే ఇంతకుముందు ఏముందనుకున్నాం, మరాఠా కన్నడ యూజ్ చేసే భాషలు ఉన్నాయి అనుకున్నాం. అలా ప్రతి రాజ్యంలో కూడా ఇలా వివిధ రకాల భాషలు ఉండేటి అనమాట. అందుకే భాషా ప్రాతిపదిక రాష్ట్రాలు అనేటువంటిది బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి విధంగానే భారతదేశం అన్ని ప్రాంతాల్లో ఉండేసరికల్లా మిగతా భారతదేశ రాష్ట్రాలు అన్నీ కూడా ఏం చేస్తారు అనేసి అంటే ఏంటి ఇక్కడ తెలుగు మాట్లాడే వాళ్ళది భాష, వాళ్ళు మనుషులా, మేము కాదా, మాకు భాష లేదా, మీరు మాకు ఇవ్వరా అని ఈ యొక్క 1953 అక్టోబర్ 1 తర్వాత దేశం మొత్తం మూమెంట్ స్టార్ట్ అయింది. ఇంకా ఎప్పుడైతే మూమెంట్ స్టార్ట్ అయిందో జవహర్లాల్ నెహ్రూ ఒక్కసారిగా భయపడి ఇదే 1953లో దేశం మొత్తానికి కూడా ఇస్తున్నాం, కాకపోతే ఇంకో కమిషన్ వేస్తానేసి మనోడు ఇంకో కమిషన్ వేస్తాడు. దీన్నే ఫజల్ అలీ కమిషన్ అంటాం, ఫజల్ అలీ కమిషన్. ఇలా ఫజల్ అలీ అనేటువంటి కమిషన్ ఏదైతే ఉందో దీన్ని స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్ అనేసి అంటాం. ఈ స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్ 1953లో ఇస్తే 1955లో రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగింది. ఎప్పుడైతే ఈ యొక్క రిపోర్ట్ని సబ్మిట్ చేశారో ఈ రిపోర్ట్లో ఏమని ఉందనేసి అంటే భారతదేశంలో భాషా ప్రతిపదక రాష్ట్రాల ఏర్పాటు అనేటువంటిది కొనసాగించవచ్చు, ఎటువంటి అభ్యంతరము లేదు, భిన్నత్వంలో ఏకత్వం ఏమాత్రము దెబ్బతినదు అని ఇగో ఈ యొక్క రిపోర్ట్ ఇచ్చేస్తుంది. అంటే భాషా ప్రతిపదక రాష్ట్రం ఏర్పాటు చేయొచ్చు అంటే చేయొచ్చు, ఒక భాష మాట్లాడే వాళ్ళందరూ కూడా ఒక ప్రాంతంగా ఒక రాష్ట్రంగా ఉండొచ్చు అంటే ఉండొచ్చు అని రిపోర్ట్ ఇచ్చేసింది. ఎప్పుడైతే 1955లో ఇవ్వడం జరిగిందో
అయితే ఈ ఆంధ్ర ప్రాంతం మొత్తం కూడా ఏంటి 1953లో వచ్చింది ఇప్పటికి 2 ఇయర్స్ కంప్లీట్ అయ్యింది కానీ ఈ 2 ఇయర్స్ వచ్చేసింది ఇంతకుముందు 1 కోటి రూపాయలు ఇస్తామనేసి అన్నప్పుడేమో తీసుకోలే కానీ ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయబడింది ఆ 1 కోటి రూపాయలు ఇచ్చింది లేదు పెట్టింది లేదు ఇంకా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏం చేశారు కర్నూలు జిల్లాకు వచ్చేసి గుడారాలు వేసుకొని గవర్నమెంట్ రొటేషన్ చేస్తూ ఉంటారు ఇలా 2 ఇయర్స్ కంటిన్యూషన్ అయింది ఇప్పుడు ఈ 2 ఇయర్స్ కంటిన్యూషన్ అయిపోయేసరికల్లా ఈ ప్రాంతం మొత్తం కూడా ఇటువంటి కన్స్ట్రక్షన్స్ లేవు ఏ రాజధాని నిర్మాణం లేదు ఇంకా పూర్తిగా అలాగే ఉన్నది గుడారాల్లో గవర్నమెంట్ రొటేషన్ అవుతూ ఉంటుంది అలా ఈ ప్రాంతం మొత్తం కూడా చూడడానికి చాలా భయంకరంగా ఉంటుంది అన్నమాట ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి వీళ్ళు ఏం చేస్తారనేసి అంటే మంది తెలుగే ఇది కూడా తెలుగే తెలుగు తెలుగు కలిపి ఒకటే చేస్తే బాగుంటుంది కానీసి వీళ్ళు ఏం చేస్తారంటే విశాల ఆంధ్ర అని చెప్తారు ఈ విశాల ఆంధ్రకి ఇది ఒక రీజన్ అయితే మేజర్ రీజన్ ఇంకోటి ఉంది ఏంటంటే 1952 భారతదేశంలోనే తొలి సార్వత్రిక ఎలక్షన్స్ జరుగుతాయి ఈ తొలి సార్వత్రిక ఎలక్షన్స్ జరిగినప్పుడు ఈ ప్రాంతం మొత్తం కూడా ఏంటి తమిళ్ తమిళ్ మొత్తం ఎవరి హ్యాండ్ఓవర్లో ఉంది బ్రిటిషర్స్ కాబట్టి ఈ ప్రాంతం మొత్తం కూడా ఏమి వచ్చిందంటే కాంగ్రెస్ వస్తుంది అలా తెలుగు మాట్లాడేది 1952 1953లో ఆంధ్ర రాష్ట్రం వచ్చింది 52లో అంటే ఇది తమిళ్లోనే ఉంది మరి ఈ ప్రాంతం ఏంటి అనేసి అంటే ఈ ప్రాంతం మొత్తం కూడా ఏంటి నిజాముల నుంచి వచ్చింది అప్పుడే కానీ తమిళుల చేత బాగా ప్రభావితమైనటువంటి రాయలసీమ మొత్తం కూడా కాంగ్రెసే వస్తుంది కానీ ఉత్తరాంధ్ర మొత్తం కూడా ఏంది అనేసి అంటే రాయలసీమలో వచ్చిన కాంగ్రెస్ అక్కర్రాదు ఈ ప్రాంతం మొత్తం కూడా ఏమొస్తుంది అనేసి అంటే ఉత్తరాంధ్ర ప్రాంతం మొత్తం కూడా కమ్యూనిస్టు పార్టీ అనేది వస్తుంది కమ్యూనిస్టు పార్టీ ఈ ప్రాంతంలో కమ్యూనిస్ట్ వచ్చింది నెక్స్ట్ ఈ ప్రాంతానికి వస్తే ఈ ప్రాంతం మొత్తం కూడా ఎవరు తమిళుల చేత సారీ ఈ ప్రాంతం మొత్తం కూడా మహారాష్ట్రలో బ్రిటిషర్ల చేత పాలించబడటం వల్ల ఈ యొక్క ఏంటిది మహారాష్ట్రకు సంబంధించినటువంటి జిల్లాలు కాబట్టి వీళ్ళు బాగా ప్రభావితం అయ్యి వీళ్ళు కనెక్షన్లో ఉంటారు ఇక్కడ కర్ణాటకకు సంబంధించిన జిల్లాలో కనెక్ట్ అయి ఉంటారు ఆ ప్రాంతంలో ఈ ప్రాంత కాంగ్రెస్ వస్తుంది ఈ ప్రాంతం కూడా కాంగ్రెస్ వస్తుంది కానీ ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఇక ఈ ప్రాంతం మొత్తం కూడా కాంగ్రెస్ వస్తే ఈ ప్రాంతం మొత్తం కూడా ఏమొస్తుంది మళ్ళీ అంటే కమ్యూనిస్ట్ వస్తుంది ఇక్కడ కూడా ఈ కమ్యూనిస్టే ఈ తూర్పుకు సంబంధించినటువంటి తెలంగాణ కూడా కమ్యూనిస్ట్ వచ్చింది ఈ యొక్క ఈ ప్రాంతం మొత్తం కూడా కాంగ్రెస్ వచ్చింది ఈ ప్రాంతం కాంగ్రెస్ వచ్చింది ఈ ప్రాంతం నుంచి కాంగ్రెస్ వచ్చింది అయితే తెలుగు మాట్లాడేటువంటి 2 రాష్ట్రాలను కలిపి మనం ఏం చేసుకోవచ్చు ఇప్పుడు విశాల ఆంధ్ర అనేసి అంటే ఇక ఈ ప్రాంతమే కాంగ్రెస్ మిగతా మొత్తం కూడా కమ్యూనిస్ట్ కాబట్టి కమ్యూనిస్ట్ గవర్నమెంట్ అనేది ఏర్పాటు చేయబడుతుంది అని ఆంధ్రాకు సంబంధించినటువంటి కమ్యూనిస్టు లీడర్ పుచ్చలపల్లి సుందరయ్య విశాల ఆంధ్ర అనేటువంటిది 1955లో తరమిదికి తీసుకొని వస్తారు ఇంకా ఎప్పుడైతే తరమిదికి తీసుకురావడం జరిగిందో ఇక జవహర్లాల్ నెహ్రూ మళ్ళొకసారి తలకాయ పట్టుకుంటాడు మా అమ్మ మళ్ళీ స్టార్ట్ చేశారు వీళ్ళుగా ఇక మా పని అయిపోయినట్టే ఇక లేత మా మీద నబడతాను అనేసి ఈసారి ఏం చేస్తారంటే జవహర్లాల్ నెహ్రూ వీళ్ళని గెలకొద్దు వీళ్ళకి చాలా సైలెంట్గానే మనం చెప్పాలి అని ఇక్కడున్నటువంటి ఆంధ్ర లీడర్స్ని తెలంగాణ లీడర్స్ని ఇద్దరిని పిలిచి నాయన మీరు బోండి ఒక దగ్గర కూర్చోండి మాట్లాడుకోండి మీకు మీకు ఓకే అయితే కలిసిపోండి అప్పటిదాకా నా దగ్గర రావాకండి అని చెప్పేస్తారు ఇంకా అలా ఇక్కడున్నటువంటి లీడర్స్ ఇక్కడున్న లీడర్స్ ఇద్దరు కూర్చొని మాట్లాడతారు అయితే ఈ ప్రాంతంలో ఏమైంది ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది ఈ ప్రాంతంలో కూడా గవర్నమెంటే ఉంది ఎందుకు 1953 ఈ ప్రాంతం కలిపినప్పుడు కాంగ్రెస్ ఎక్కువ వచ్చింది ఈ ప్రాంతం కలిపినప్పుడు కాంగ్రెస్ వచ్చింది ఇక్కడిక్కడ కాంగ్రెస్ గవర్నమెంటే రొటేషన్ అవుతుంది ఇలా రొటేషన్ అయినప్పుడు ఇక్కడ ఎవరున్నారు టంగుటూరు ప్రకాశం పంతులు సీఎంగా ఉంటాడు నీలం సంజీవ రెడ్డి ఎలా ఉంటాడు అనేసి అంటే డిప్యూటీ సీఎం ఉంటాడు ఈ ప్రాంతంలో మాత్రం ఎవరు వస్తారు ఇక్కడ అనేసి అంటే బూర్గుల రామకృష్ణారావు సీఎంగా ఉంటాడు అన్నమాట కాంగ్రెస్ తరఫున ఇలా ఇక్కడ కాంగ్రెస్ రొటేషన్ అవుతుంది ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ని తీసేస్తే కమ్యూనిస్ట్ గవర్నమెంట్ రావాలంటే 2 క్లబ్ అవ్వాలని ఈ యొక్క విశాల ఆంధ్ర అనేటువంటి పేరు తెర మీదకి వచ్చేస్తుంది ఇంకా ఇప్పుడు ఇక్కడ ఉన్న లీడర్స్ మంచి కూర్చుంటారు మాట్లాడుకుంటారు దీనే మనం ఏమిటంటే పెద్ద మనుషుల ఒప్పందం ఈ పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం ఈ 2 ప్రాంతాలను కలపడానికి వీళ్ళు ఓకే అనేసి సంతకాలు చేయడం జరిగింది ఒప్పందం మీద అలా 1956 నవంబర్ ఫస్ట్న ఈ యొక్క 2 ప్రాంతాలలో ఉన్న పెద్ద మనుషులు సంతకాలు చేయటం బట్టి రెండింటిని కలిపి విశాల ఆంధ్ర అని ఆంధ్ర ప్రాంతం వాళ్ళంటే హైదరాబాద్ రాష్ట్రం అనేసి తెలంగాణ ప్రాంతం వాళ్ళంటే ఈ 2 పేర్లు వద్దులే కానీ నేను పెడుతున్న పట్టండి అని ఆంధ్రప్రదేశ్ అనేటువంటి పేరును నామకరణం చేసి పెట్టేస్తారు అలా ఆంధ్రప్రదేశ్ అనేటువంటిది భారతదేశంలో తొలి భాషా ప్రతిపదికన ఏర్పాటు చేయబడినటువంటి రాష్ట్రంగా చెప్పుకుంటాం ఇది తొలి రాష్ట్రం దీంతోపాటు మనకేమవుతుందంటే 14 రాష్ట్రాలు ఏర్పాటు చేయబడతాయి మొత్తం కూడా ఏది ఆంధ్రప్రదేశ్తో పాటు మొత్తం భాష ప్రతిపదిక రాష్ట్రాలు 14 ఏర్పాటు చేయబడతాయి ఇలా మొత్తం కూడా ఏర్పాటు చేయబడినప్పుడు ఆ యొక్క 1956 నుంచి భాష ప్రతిపదిక రాష్ట్రంలో భారతదేశంలో రొటేషన్ అవుతుంది అలా ఆంధ్రప్రదేశ్ అనేటువంటి పేరు మనకి చాలా ఫేమస్ అవుతుంది ఇది ఆంధ్రప్రదేశ్ 1956
నవంబర్ ఫస్ట్. అలా నవంబర్ ఫస్ట్ నుంచి ఆంధ్ర అండ్ హైదరాబాద్ అనేటువంటి రెండు కలిసి ఈ ప్రాంతానికి వచ్చేసి పరిపాలన చేస్తున్నాయి. ఈ రెండు పరిపాలన చేస్తున్నప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి సీఎం ఎవరు అంటే నీలం సంజీవరెడ్డి. అయితే ఈ పెద్ద మనసుల ఒప్పందం ప్రకారం ఆంధ్రాకి తెలంగాణకి రెండింటికి కూడా సమానమైనటువంటి అర్హతలు ఉండే విధంగా ఈయన సీఎం అయితే డిప్యూటీ సీఎం ఈయన కావాలి, ఈయన సీఎం అయితే ఈయన డిప్యూటీ సీఎం కావాలి. కానీ నీలం సంజీవరెడ్డి డిప్యూటీ సీఎం అనేటువంటి దాన్ని తీసేసి ఈయన మాత్రం సీఎం ఉంటాడు, ఆ యొక్క తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఏ లీడర్ కూడా డిప్యూటీ సీఎం ఇవ్వడనమాట. అలా పెద్ద మనసుల ఒప్పందాన్ని ఉల్లంఘన స్టార్టింగ్ నుంచే చేస్తున్నారు అని ఈ యొక్క 1956 తర్వాత 1960కి వచ్చేసరికల్ని తెలంగాణ ఉద్యమం స్టార్ట్ చేయబడింది. అలా తెలంగాణ ఉద్యమం అనేటువంటిది స్టార్ట్ చేయబడి అది 2014 జూన్ 2కి వచ్చేసరికల్లా ఈ యొక్క తెలంగాణ అనేటువంటి రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది. అలా జూన్ 2 నుంచి తెలంగాణ అనేటువంటిది ఆంధ్ర ప్రాంతంలో నుంచి ఇది వేరైపోయింది. అప్పటి నుంచి మనం పిలుస్తున్నటువంటి పేరే నవ్యాంధ్రప్రదేశ్ అనేసి అంటాం. ఇలా నవ్యాంధ్రప్రదేశ్గా ప్రస్తుతానికి పిలువబడుతుంది. ఇది అఫీషియల్గా మనం చెప్పుకున్నటువంటి పేరు. అంటే తెలంగాణ అనేటువంటిది ఏర్పాటు చేయబడక ముందు ఆంధ్రప్రదేశ్ ఉంది, ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ ఉంది, కానీ నవ్యాంధ్రప్రదేశ్ అనే పేరుతో పిలుస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఉనికిలో మొట్టమొదటిదైనటువంటి పేర్లు అనేటువంటి దాన్ని తీసుకొని ఆ పేర్లలో ఉన్నటువంటి ఏడు పేర్లు, ఆ ఏడు పేర్లలో ఏ విధంగా చారిత్రక ఆధారంగా తీసుకోవడాన్ని బట్టి మనం చాలా కూలంకషంగా స్టడీ చేయొచ్చు అనే దాన్ని మనం వివరణ చేశాం. దీంతో మనకి ఏం కంప్లీట్ అయిపోయింది అనేసి అంటే ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి మొత్తం పేర్లు అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోలో అక్షాంశాలు రేఖాంశాలు అనేటువంటి దాని నుంచి మనం కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.